Thank you, Sridhar sir. So, thank you, sir. Yes, sir, welcome, sir. Thank you, madam. Thank you so much. Yes, right. Anyway, so now voice clarity ga unda, please. Okay. So all of you, miracle morning. Andarki, miracle morning. Yes, నాగుంచి నేను కొంచెంసేపు పరిచయం చేసుకుంటాను. సో ఈ ఈ ఈ పరిచయం చేసుకోబోయే ముందర మనం ఒక 2 మినిట్స్ పాటు మెడిటేషన్ చేద్దాం. ఎస్, సో క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకోండి, వెన్ను పోసి నిటారుగా ఉంచుకోండి. ఎస్, సో ఎవరు అందరు కూడా మ్యూట్లోకి వెళ్ళండి అండి, ప్లీజ్ బీన్ మ్యూట్, ఓకేనా? రైట్. సో ఒక 2 మినిట్స్ మాత్రమే, జస్ట్ 2 మినిట్స్, వెన్నుపూస నిటారుగా ఉంచుకోండి. రైట్, సో క్లోజ్ యువర్ ఐస్, అబ్సర్వ్ యువర్ నేచురల్ నార్మల్ బ్రెత్, సహజమైన శ్వాసని గమనిస్తూ ఉండండి. ఎస్, శ్వాసని గమనిస్తూ ఉండండి, శ్వాసని గమనిస్తూ ఉండండి. ఎస్, అలైన్ యువర్ బాడీ అండ్ మైండ్, మీ బాడీని మైండ్ ని అలైన్ చేసుకోండి. శ్వాస ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది మనసుని శరీరాన్ని ప్రజెంట్ స్టేట్లో తీసుకుని రావటం. శ్వాసను గమనించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఎస్, అబ్సర్వ్ యువర్ నేచురల్ బ్రెత్. ఎస్, ఎవ్వరు కళ్ళు తెరవద్దు, రిలాక్స్ అవర్ బాడీ, రిలాక్స్ అవర్ మైండ్, రిలాక్స్ టోటల్లీ. జస్ట్ లాస్ట్ 1 మినిట్, రిలాక్స్ 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 రిలాక్స్, లాస్ట్ 1 మినిట్. రిలాక్స్ అవర్ బాడీ. Yes. Yes, yes. Align your body and mind with your breath. విశ్వాసం గమనించడం ద్వారా మీ మనసుని శరీరాన్ని అది పాక్షలోకి తెచ్చుకోండి. Yes, last 30 seconds, relax your body, relax your mind, relax totally. Yes, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా మీ రెండు అరచేతుల్ని రెండు కళ్ళపై పెట్టి మెల్లిగా కళ్ళు తెరవండి. Yes, right. Thank you so much. So Sridhar sir, for giving me wonderful opportunity, adbhutamaina avakasham ichcharu meeru. Yes, mee andar toti ila interact avatam chaala santoshanni isthundi naaku. Right, so naa gunchi nenu koncham parichayam chesukuntanu, endukante meelo chaala mandiki naaku gunchi teliyadu kaabatti.
సో నా పేరు సిద్ధ. నేను ఆల్మోస్ట్ చిన్న వయసు నుంచి ఆధ్యాత్మికతలో ఉన్నాను, అంటే యోగాల రూపంలో ఏదో ఒక రూపంలో ఉన్నైతే ఖచ్చితంగా ఉన్నాను. 2009 నుంచి సిన్సియర్గా, అంటే ఐ మీన్ 2007-8 నుంచి, ఫస్ట్ చెప్పిన 2008 నుంచి ధ్యానంలోకి వచ్చేసి అందరికీ, అంటే ధ్యానానుభవాలు, కొన్ని ధ్యానానుభవాలు తీసుకొనేసేసి నా యొక్క స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకునేసేసి నా యొక్క లక్ష్యాన్ని మార్చుకొని, అప్పటి వరకు నేను సైంటిస్ట్ అవ్వాలి, ఫిజిక్స్లో సైంటిస్ట్ అవ్వాలనుకున్న నా లక్ష్యం కాస్త, ఎప్పుడైతే నాకు హాస్టల్ ట్రావెలింగ్ అనే ఒక ఎక్స్పీరియన్స్ నాకు ఎప్పుడైతే నేను రియలైజ్ అయ్యాను 22 ఏళ్ళ వయసులో, ఎప్పుడైతే రియలైజ్ అయ్యాను, నాకు అప్పుడు ఒకటే అనిపించింది, ఎస్ మన లోపల అతీతంగా మనం చూస్తున్న ఈ ఫిజికల్ బాడీయే కాకుండా ఒక కొత్త శక్తి ఉందనేసి అర్థమైంది. కాబట్టి సపటా నుంచి నా యొక్క మెంటాలిటీ, అంటే నాకు అప్పటి వరకు ఒక లక్ష్యం ఉండేది సైంటిస్ట్ అవ్వాలని, ఫిజిక్స్ సైంటిస్ట్ అవ్వాలని. ఆ తర్వాత లక్ష్యాన్ని మార్చుకుని స్పిరిచువల్ సైంటిస్ట్ అయిపోయాను. ఆ తర్వాత ఎన్నో రకాల ధ్యానానుభవాలు ఉన్నాయి. సో బుక్స్ రాసేయడం జరిగింది, ఒక రెండు పుస్తకాలు రాయడం జరిగింది, 2 బుక్స్, థాట్ సైన్స్ అండ్ బుక్ ఆఫ్ సక్సెస్ అని చెప్పి. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ క్వాంటమ్ మైండ్, క్వాంటమ్ ఫిజిక్స్ మీద క్వాంటమ్ మైండ్ అనే పుస్తకం రాస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్లో అది బయటకు వచ్చేస్తుంది. రైట్, దీంతో పాటు నా రీసెర్చ్ అనేది కూడా కొంచెం డీప్గా స్టడీ చేయడం జరిగింది. అన్ని విషయాల్ని కొంచెం డీప్గా రీసెర్చ్ చేసేసి, సో నా యొక్క అనుభవం ద్వారా తెలుసుకునే, అంటే అనుభవాల్ని తీసుకునేసేసి ఆధ్యాత్మిక ప్రయాణం స్టార్ట్ చేశాను. అనుభవం ద్వారా మాత్రమే, ఎవరో చెప్పింది నమ్మి కాదు, నా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం మొత్తం కూడా అనుభవం ద్వారానే వచ్చింది, ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా రాలేదు. కాబట్టేసేసి అందుకనేసి ఇది నిలబడగలిగింది ఇలా. కాబట్టేసేసి నేను మీ అందరికి కూడా ఈరోజు నాకు, అంటే అందరి సార్ శ్రీరా సార్ నాతో చెప్పిన విషయం ప్రకారం, సో అబండెన్స్, అక్షయ పాత్రకు సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్తున్నారనేసి నేను విన్నాను. సో సారు చాలా సమర్థులు, దానికి పైన మళ్ళీ స్వర్ణలత మేడం గారు కూడా ఉన్నారు, ఇంకా వాళ్ళ గురించి చెప్పనవసరం లేదు, మనం పిరమిడ్ సొసైటీలో ఎవరిని అడిగినా చెప్తారు. రైట్, సో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఇది, అందరికి ఉపయోగపడే కాన్సెప్ట్ ఇది, మనందరి జీవితాలను మార్చగలిగే కాన్సెప్ట్ ఇది. దీని అందరినీ ప్రతి ఒక్కళ్ళు యూటిలైజ్ చేసుకోండి ఈ కాన్సెప్ట్ని. ఎస్, దీన్ని అందరూ కూడా మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్ అందరు కూడా రీచ్ అయ్యేలా చూడండి. ఎందుకంటే ఈరోజు కరోనా వచ్చేసేసి మనలో స్వార్థం పోగొట్టింది, ఎదురుడు బాగుండాలని కోరుకునే ఆప్షన్ వచ్చింది. ఫస్ట్ టైం నాకు తెలిసిన ప్రపంచంలో ఎదురుడు బాగుంటే మనం బాగుంటాం అనేసేసి. ఎస్, ఇదే రూల్ని రియల్గా చెప్పంటే ఇది యూనివర్సల్ రూల్, ఎదుటోడు బాగుంటే మనం బాగుంటాం, ఓకేనా? సో అది కరోనా రూపంలో వచ్చి మనకి ఏదో ఒక లెసన్ ఇచ్చింది. ఇప్పుడు మనం యాక్చువల్గా యూనివర్సల్లో ఒక రా ఉంటుంది, అది ఒకవేళ దాని మాట మనం వినలేదనుకోండి, మనకేం చేస్తుందంటే అనేక రకాల అనుభవాలు, కష్టాలు, నష్టాలను, బాధల్ని అన్నిటిని ఇచ్చేసేసి మనకి పాఠం నేర్పించింది. కాబట్టేసేసి మనం ఇప్పుడు నేర్చుకోవాల్సిన పాఠం కూడా అదే, ఎదుటి వాళ్ళు కూడా బాగుండాలనే ఆలోచన మనలోకి రావాలి, ఎదుటి వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలనే ఆలోచన రావాలి. ఎదుటి వాళ్ళ కళ్ళు ఆనందం చూసినప్పుడు మన లోపల ఆనందం కూడా ఉప్పొంగాలి. ఈ స్థితికి మనం ఎప్పుడైతే రీచ్ అయ్యామో, దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ బుద్ధ. ఆ బుద్ధ స్థితి, బుద్ధుడి యొక్క స్థితిని మనం ఖచ్చితంగా రీచ్ అయినట్లే. రైట్, సో ఎనీవే, సో నన్ను నేను పెద్దగా పరిచయం చేసుకోవటానికైతే గొప్ప, అంటే విషయాలు మీ స్వరకులేదు, ఎస్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా చాలా టైం పట్టే ప్రాసెస్, మనకున్న సమయం తక్కువ. కాబట్టి అయితే 1-డే వర్క్షాప్ను 2-డే వర్క్షాప్లు అయితే నేను చెప్పేవాడిని, బట్ ఇప్పుడున్న టైం తక్కువ కాబట్టి అయితే నన్ను నేను ఎక్కువగా పరిచయం చేసుకోవటం వల్ల కన్నా నా క్లాస్ ద్వారా వాట్ ఐఎమ్ అనేసి మీకు చెప్పాలని ఆలోచిస్తున్నాను. మీరు క్లాస్, అంటే నా కాన్సెప్ట్ ద్వారా మిమ్మల్ని తీసుకెళ్లాలనే ఆలోచనతోనే ఉన్నాను. కాబట్టి నా అనుభవాలు వీలైతే మరొక్కసారి నాకు ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా సీదా సార్ మీతో షేర్ చేసుకుంటాను. రైట్, సో ఈ ప్రాసెస్లో ఎస్, సో కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాను నేను.
నేను మీ అందరికీ కూడా ఈరోజు ఫౌండేషన్స్ గురించి అంటే బేసిక్ ఫండమెంటల్ థింగ్స్ చెప్తాను. ఓకేనా? ఎస్. ఆ ఫండమెంటల్ థింగ్స్ నుంచి అంటే ఫండమెంటల్గా మనం ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి, ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే మనం అపార్ట్మెంట్ కట్టుకుంటారా, విల్లా కట్టుకుంటారా, ఏది కట్టుకుంటారని మీ ఇష్టం, కానీ ఫౌండేషన్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అంతే కదా? ఎస్. అంతే, పునాది గట్టిగా ఉన్నప్పుడు మాత్రమే మన ఎదుగుదల సాధ్యమవుతుంది. పునాదులు గట్టిగా లేకుండా మన యొక్క జీవితాన్ని ఎప్పటికీ కూడా స్ట్రాంగ్గా నిర్మించుకోలేము. అందుకని చాలా మంది, 1000 మంది వస్తారు, 1000 మంది నిలబడలేరు. ఎందుకు నిలబడలేరు అంటే వాళ్ళకి బేస్మెంట్ అనేది స్ట్రాంగ్గా ఉండదు. ఆ 1000 మందిలో 100 మంది మాత్రమే నిలబడగలరు. ఎందుకు ఆ 100 మంది నిలబడతారు అంటే బేస్మెంట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ బేస్మెంట్ థింగ్స్ ఏందో నేను ఈరోజు నేను ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. రైట్. మధ్య మధ్యలో మెడిటేషన్ చేపిస్తాను. ఓకేనా? కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎస్. దీని మెయిన్గా అబండెన్స్ కాబట్టేసేసి ఈ ప్రాసెస్ని మనం అర్థం చేసుకోముందల. ఎందుకంటే నేను ఫిజిక్స్ ఫ్యాకల్టీగా జనాలందరికి కూడా ఒక విషయం చెప్తాను. ఏంటి ఆ విషయం అంటే, ఫ్రీక్వెన్సీ అంటే ఏందో తెలియకుండా మీరు ఫిజిక్స్ చదవద్దు, వేవ్ లెంత్ అంటే ఏందో తెలియకుండా మీరు ఫిజిక్స్ చదవద్దు. అంతేనా? బేసిక్ అంటే ఫ్రీక్వెన్సీ అనేది బేసిక్. అదేదో నాకు తెలియకుండా నేను బయసేసి 10th క్లాస్లో కూర్చొనేసి ఇంటర్మీడియట్లో కూర్చొనేసి పిహెచ్డి చేద్దామని పోతే ఏమవుతుంది? బోర్ల బొక్కలు పడతాం. అవునా? మనకు కావాల్సిన రిజల్ట్ రాకపోగా మనం దాన్ని నెగిటివ్గా తీసుకుంటాం. అంటే వీళ్ళు చెప్పేదంతా వస్తుంది, వీళ్ళు చేసేదంతా కూడా వేస్ట్ పని, వీళ్ళు ఏం చేస్తున్నారు, సర్వీస్ చేస్తున్నారు అంటారు, వీళ్ళు ఏదో పెద్ద, వీళ్ళు ఏదో నేమ్ కోసం, ఫేమ్ కోసం, డబ్బుల కోసం చేస్తున్నారు అనేసేసి ఆ నెగిటివ్ థాట్ మనకి పడిపోతుంది. అందుకనేసేసి ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మాత్రమే ఆ నెగిటివ్ థాట్ మనకి రాదు, మనం నిలబడగలుగుతాం, ముందరకు వెళ్ళగలుగుతాం. ఈ ఫౌండేషన్ స్టార్ట్ నేను క్రియేట్ చేసేటప్పుడు బేసిక్ ఏంది అనే విషయం నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక చిన్న కథ ద్వారా నేను మీ అందరికీ కూడా దీన్ని షేర్ చేసుకుందాం అనుకున్నాను. స్టోరీ కాదు, ఇది డైరెక్ట్గా జరిగిన ప్రాసెస్. ఓకేనా? ఎస్. సో ఒక వ్యక్తి యూదు. ఓకేనా? అతను యూదు, అతను ఒక డాక్టర్. కొన్ని సంవత్సరాల క్రితం మీకు తెలుసు, హిట్లర్ గురించి తెలుసు. ప్రపంచంలో ఎంతోమందిని యూదుల్ని, లక్షల మందిని యూదుల్ని చంపిన వ్యక్తి. ఓకే? నియంత అంటాం, జర్మనీ నియంత అంటాం. అయితే ఆ రోజులలో హిట్లర్ ఏం చేసావంటే, ప్రపంచంలోని యూదులంతా కూడా నాశనం అయిపోవాలి అని ఒక సంకల్పంతో వాళ్ళందరినీ కూడా పెద్ద పెద్ద గ్యాస్ ఛాంబర్లలో, ఒక గ్యాస్ ఛాంబర్లలో పెట్టేసేసి వాళ్ళందరినీ కూడా చంపేస్తూ ఉండేవాడు. అంటే 1000 మందిని ఒకేసారి ఆ గ్యాస్ రిలీజ్ చేసేవాడు, విషవాయువుని రిలీజ్ చేస్తుండేవాడు, తీసుకెళ్లేవాడు. సో వీళ్ళకి గ్యాస్ ఛాంబర్లోకి వెళ్ళాలంటే అంటే కొన్ని రోజులు పట్టేదన్నమాట. అంటే ఒక 100 మంది 200 మంది ఎవరైతే ఉంటారో ఒకేసారి చంపేస్తూ ఉండేవాళ్ళు కదా. ఎస్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. రైట్. ఈ గ్యాస్ ఛాంబర్లలో వేసేసి చంపేసినప్పుడు ఎవరికి వాళ్ళు, అంటే సింపుల్ చెప్పాలంటే ఒకరోజు ఒకళ్ళకి ఉండేవాళ్ళు. ఇతని పేరు విక్టర్ ఫ్రాంకిల్. మన కథలో హీరో పేరు విక్టర్ ఫ్రాంకిల్, మన స్టోరీలో హీరో పేరు విక్టర్ ఫ్రాంకిల్. ఈ విక్టర్ ఫ్రాంకిల్ అనే అతను జూ, ఒక యూదుడు. అప్పట్లో యూదుడై పుట్టడం అంటే పెద్ద దురదృష్టం. ఎందుకంటే ఎక్కడ ఉన్నా కానీ అంతేనా? అందుకని ఇజ్రాయెల్ వాళ్ళకి మన దేశం అంటే చాలా ఇష్టం. ఎందుకు చెప్పన? ప్రపంచంలో యూదుల్ని గౌరవించిన ఏకైక దేశం మందే. మన చైనా బోర్డర్లో వెనక్కిపోవడానికి కారణం కూడా ఇజ్రాయలే. ఇజ్రాయెల్ మనకి 100% సపోర్ట్ చేసింది కాబట్టి చైనా భయపడేసేసి వెనక్కి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఓకేనా? ఎస్. ఎందుకు జరిగిందంటే భారతదేశం మాత్రమే వాళ్ళ యొక్క యూదుల్ని మనస్ఫూర్తిగా అక్కనే చేర్చుకునేసేసి వాళ్ళని ఏ మార్చుకోకుండా, మా మతం గురించి చెప్పకుండా, మా హిందూ మతం గొప్పది మీరు మారండి అనేది చెప్పుకోకుండా, మీ మతాన్ని మీరు గౌరవించండి, మీ జీవితాన్ని మీరు ఆనందంగా జీవించండి చేసి ఒక భారతదేశం మాత్రమే వాళ్ళని ఉన్నది అంటే ఎలా వచ్చారో అలానే పంపించింది, సగౌరవంగా పంపించిన దేశం, ఏకైక దేశం భారతదేశం. అందుకని వాళ్ళ రాజ్యాంగంలో ఫస్ట్ ఎవరిని మర్చిపోయినా కానీ
ఇండియా అని మర్చిపోవద్దు అనేసి రాసుకున్నారు. ఫస్ట్ పేజ్ అదే ఇండియా గురించే ఉంటుంది కదా. ప్రతి విషయం మనలో చాలా మందికి తెలుసు. ఎనీవే, సో మన కథలోకి వద్దాం, మన స్టోరీలోకి వద్దాం. ఇతను ఎస్, సో వీళ్ళు గ్యాస్ చాంబర్లో తీసపోయే ముందల వీళ్ళని చీకటి గదులలో బంధించేవాళ్ళు. పెద్ద పెద్ద చీకటి గదులు, కొన్ని వందల మందిని వేల మందిని తీసుకొచ్చేసి చీకటి గదులు ఉండే. ఆ పగలు రాత్రి అంతా చీకటి. వీళ్ళని పశువు కన్నా హీనంగా చూసేవాళ్ళు. అంటే ఈ చీకటి గదులలో బంధించే వాళ్ళు ఎవరు, వీళ్ళని గ్యాస్ చాంబర్లో తీసపోవాలి. ఏదో ఒక రోజు తీసపోయి చంపేయడం అన్నమాట. కొన్ని వందల మందిని వేల మందిని అలా చేస్తుండాలి. ఆ రోజుల్లో ఆ కృత్యం మానహోమం అంటాం కదా, అది అది భయంకరమైన స్థితి. అది మనం ఊహించుకోవటానికి కూడా ఒక స్థితి. అలాంటి స్థితిలో అతను వచ్చాడు. అతను ఒక డాక్టర్, నార్మల్ డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్ లాంటి వ్యక్తి. సో న్యాచురల్ మెడిసిన్స్ తయారు చేసే డాక్టర్ అతను. అయితే అందరూ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చీకటి గదులలో ఉండేవాళ్ళు. ఎవరికెవరో తెలియపోయారు, ఏం జరుగుతుందో తెలియపోయారు. వాడు తన్నేవాడు, కొట్టేవాడు, బయట తీసపోయాడు, మానసికంగా శారీరకంగా హింసించేవాడు, బూటి కాలుతో తన్నేవాడు, పశువు కన్నా హీనంగా చూసేవాడు, పంది కన్నా హీనంగా ఫుడ్ పెట్టేవాడు, తౌడు తినిపించేవాళ్ళు. అలాంటి అత్యంత భయానకమైన ఘోరమైన పరిస్థితులలో అతను ఉన్నాడు. ఏ రోజు ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు చావస్తుందో తెలియదు, ఎలాంటి పరిస్థితి అనుభవించాలో తెలియదు, ఎక్కడ ఎవరుంటారో తెలియదు, మానసికంగా శారీరకంగా ఏం జరుగుతుందో తెలియదు, కొట్టేవాడు ఎవడో తెలియదు, తన్నేవాడు ఎవడో తెలియదు, బెల్ట్ తీసుకొని ఎవడు తీస్తున్నాడో తెలియదు, మొహం మీద ఎవడు వస్తున్నాడో తెలియదు, బయటికి ఎవరు తీసుకొని పనులు చేయించుకునేవాళ్ళు, రోజంతా కూడా గుడ్డు చాకరి చేయించుకునేవాళ్ళు, రూపాయి కూడా ఇవ్వకపోయేది, అది కాకుండా ఒక తౌడు లాంటి అన్నం పెట్టేవాళ్ళు. అలాంటి దుర్భరమైన పరిస్థితులలో అతను జీవిస్తున్నాడు. ఆ దుర్భరమైన పరిస్థితుల్లో అతను జీవిస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా హోప్ పోయింది. అందరూ కూడా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, నా పిల్లలు ఏమైపోతారు, నా జీవితం అయిపోతుంది, నా భార్య ఎక్కడుందో, నా పిల్లలు ఎక్కడున్నారో, ఎవరికి ఎవరేమైపోయారో తెలియని పరిస్థితి. పగవాడి కూడా రాకూడని పరిస్థితి అది. ఊహించుకుంటేనే మనకి ఒక రకమైన బాధ. అదెంత ఇదంత అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. పెళ్ళం ఎక్కడుందో తెలియదు వాళ్ళకి, భార్య పిల్లలు ఎక్కడున్నారో తెలియదు వాళ్ళకి, పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు, వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎలా ఉంటామో తెలియదు. అలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో అతను ఉన్నాడు. చుట్టూ ఎవరు కనిపించట్లేదు, ఏది ఇచ్చేవాళ్ళో తెలియదు, దోమలు, ఈగలు, మురికి మురికి, ఆ పశువు కొట్టం కన్నా హీనంగా ఉండే అది స్థితి. అలాంటి పరిస్థితులలో అతను ఉన్నప్పుడు 15 రోజులు అవుతుంది అతను అక్కడికి వచ్చేసేది. ఇంకొన్ని రోజులలో అతను గ్యాస్ చాంబర్ తీసపోయే ఆలోచనలు ఉన్నాయనేసి కొంతమంది చెప్పారు. నీకు కూడా ఛాన్స్ వస్తుంది గ్యాస్ చాంబర్ తీసుకెళ్లే. అతను భయం భయంగా భయం భయంగా ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని జీవిస్తున్నాడు. ఎస్, ఒకరోజు అలాంటి పరిస్థితులలో అనుకోకుండా అర్ధరాత్రి మేలుకు వచ్చింది అతనికి. మేలుకు వచ్చేసేసి అతనిలో అతనికి వెళ్ళాడు, లోపలికి వెళ్తున్నాడు, డీప్గా వెళ్తున్నాడు, కళ్ళు మూసుకున్నాడు, డీప్గా వెళ్తున్నాడు. అతనిలో ఒక రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. ఏం జరుగుతుంది నా లోపల, ఏం జరుగుతుంది ఈ పరిస్థితుల్లో, నేను ఏం జరుగుతున్నాను, ఎక్కడున్నాను నేను ఈ పరిస్థితి అంతా కూడా, నా భార్య బిడ్డల గురించి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వెళ్తున్నాయి వెళ్తున్నాయి వెళ్తున్నాయి. మనసు ప్రశాంతంగా తయారవుతుంది. కొంచెం డీప్గా వెళ్తున్నాడు, మనసు ప్రశాంతంగా తయారవుతుంది, మనసు ప్రశాంతంగా తయారవుతుంది. ఎస్, డీపర్ లెవెల్లోకి వెళ్ళేసేసి అతను తను దర్శించుకోవటం స్టార్ట్ చేస్తాడు. ఆ గాఢమైన ఆవేదన నుంచి ఆ శారీరక మానసిక దుఃఖం నుంచి ఒక ఆ వ్యక్తికి ఒక జ్ఞానోదయం అవుతుంది. ఆ జ్ఞానోదయం ఏంటంటే, ఎస్, నేనున్న పరిస్థితులు అనేవి అత్యంత దుర్భరమైన పరిస్థితులు, కానీ ఒక హిట్లర్ అనేవాడు నన్ను హింసిస్తున్నాడు, అతని మనుషుల చేత బాధపెడుతున్నాడు, భయపెడుతున్నాడు, దుఃఖపెడుతున్నాడు, అనేక రకాల శారీరక మానసిక హింసలు చేస్తున్నాడు. ఇంత చేస్తున్నా నా లోపల ఒక స్థితి ఉంది, ఒక స్వేచ్ఛ ఉంది, ఒక ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఉంది. ఈ పరిస్థితులకి నేను ఎలా రియాక్ట్ అవ్వాలనేది మాత్రం నా చేతిలోనే ఉంది. ఈ పరిస్థితులకి నేను ఎలా రెస్పాన్స్ అవ్వాలనేది మాత్రం నా చేతిలోనే ఉంది. ఇప్పటికీ కూడా నా ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఎవరు టచ్ చేయలేదు.
వాడు తన్నాడు. తన్నిన తర్వాత నా రెస్పాన్స్ ఏంటనేసి తన్నటం వాడికి మాత్రమే వాడి యాక్షన్. ఆ తర్వాత ప్రతిదీ నా కంట్రోల్లోనే ఉంటుంది, నా చేతిలోనే ఉంది, నా ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఆధారంగానే ఉంటుంది అనేసి ఈ రియలైజ్ దట్ ప్రాసెస్ అతను రియలైజ్ అయ్యాడు. అతనికి జ్ఞానోదయం కలిగింది ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది మాత్రం నా చాయిస్. ఆ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఎవడు టచ్ చేయలేడు, ఎవడు టచ్ చేయలేడు, ఎవడు ఎత్తుకెళ్ళలేడు, ఎవడు దొంగలించలేడు, ఎవడు దాన్ని ఈవెన్ ఆ గోరని కూడా నా లోపల ఉన్న స్వేచ్ఛని ఎవడు హరించలేడు అనేసి ఎప్పుడైతే మనసులో బలం కలిగిందో ఆ స్థితిని ఎప్పుడైతే తనలో ఉందని కనుక్కున్నాడు అప్పటి నుంచి తన యొక్క రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా అంటే అతను పెట్టిన అసలు బాధ పెడుతున్న దానికి విపరీతంగా అంటే పాజిటివ్ గా రియాక్ట్ అవడం స్టార్ట్ చేశాడు. ఉన్న పరిస్థితుల్ని తను కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశాడు. దుఃఖం, భయం, మానసిక పరమైన స్ట్రెస్, స్ట్రెయిన్, ఎప్పుడు చావు వస్తుందని ఆ చావు భయం అంతా కూడా మొత్తం కూడా పూర్తిగా పోయింది. ఆ స్థితిని ఉన్నదాన్ని ఉన్నట్లు యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. పరిస్థితి ఎప్పుడు కూడా నాకు అనుకూలంగా ఉంటాయి, ఎందుకంటే ఐ హావ్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్, నా లోపల ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అనే ఒక జోన్ ఉంది, నా లోపల ఒక ఆత్మశక్తి ఉంది. అతను చెప్పలేదు ఆత్మశక్తి అని చెప్పలేదు, బట్ వాట్ ఎవర్ నేను ఓకేనా. ఎస్, కాబట్టి రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ నేను మీకు ఒక్కట విషయం చెప్తున్నాను, మీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఎలా అయినా ఉండనివ్వండి. ఓకే, వాళ్ళతో పోల్చుకుంటే అత్యంత దుర్భరమైన పరిస్థితులు ఏం కాదు మనం అనిపించేది, కానీ యూ హ్యావ్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి, గెలవాలనా ఓడిపోవాలనా, భయపడాలనా లేకపోతే ధైర్యంగా జీవించాలనా. ఓకే, ఎస్, అది మాత్రం మీ చేతిలోనే ఉంటుంది. దట్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఎవరు టచ్ చేయలేరు. దానికి ఈవెన్ గాడ్ కూడా మీ యాక్సెప్ట్ లేనిది, ఆ చాయిస్ ని తీసుకోలేడు, ఆ ఫ్రీడమ్ ఆఫ్ జోన్ లోకి ఎంటర్ అవ్వలేడు. అంతే, గాడ్ కూడా యాక్సెప్ట్ చేస్తే మాత్రమే, గాడ్ కూడా మీరు యాక్సెప్ట్ చేస్తే మాత్రమే వస్తాడు. అంతే, ఎంటర్డ్ వెన్ యూ యాక్సెప్ట్, దట్ ఈస్ వాట్ కాల్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. ఆ స్వేచ్ఛ మీలో ఉంది, ఆ స్వేచ్ఛను మీరు గమనించండి, ఆ స్వేచ్ఛను యూటిలైజ్ చేసుకోండి. పరిస్థితులకు ఎలా రియాక్ట్ అవ్వాలి, పరిస్థితులను ఎలా లోబర్చుకోవాలి, పరిస్థితులను మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలి అనేది మీ చాయిస్. తప్పితే వేరే వాళ్ళ చాయిస్ కాదు. పరిస్థితులు ఎలా అయినా ఉండని. లేకపోతే వన్ మినిట్ మరి ఎవరు కాల్ చేస్తున్నారు. మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఏరోప్లేన్ మోడ్ లో పెట్టుకుందాం అంటేనే బ్లూటూత్ డిస్కనెక్ట్ అవుతుంది, సో కాబట్టి పర్లేదు. రైట్, థ్యాంక్ యూ. రైట్ రైట్, సో నేను చెప్పిన కాన్సెప్ట్ ని మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోండి. బేసిక్ ఫౌండేషన్ ఏంటంటే ఎమోషనల్ కోషన్. మన జీవితంలో మనల్ని ఎక్కువగా వెనక లాగేది మన ఎమోషన్స్, ఓకేనా. దానికి మనము పరిస్థితికి ఎలా రెస్పాన్స్ అవుతాం అన్న దాన్ని బేస్ చేసుకుని అయితే మన జీవితం, అంటే 90% అనేది మనం రియాక్ట్ అవటం కానీ రెస్పాన్స్ అవటం కానీ ఉంటుంది, 10% యాక్షన్ ఉంటుంది. ఈరోజు 24 గంటల్లో మీరు రియాక్షన్సే 90% ఉంటాయి, అవునా. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఒక అతను క్వశ్చన్ వేశాడు, ఒక్కటే క్వశ్చన్ వేశాడు. జనరల్గా ఏంటంటే నువ్వు ఏం చేస్తుంటావు, దానికి 10 నిమిషాలు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం అనేది మీకు జరుగుతుంది, అవునా. ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది మీ చాయిస్, అంటే అతని చాయిస్ కాదు, అతను అడగటం మాత్రమే అతని కంట్రోల్లో ఉంటుంది, ఓకేనా. బట్ రిమైనింగ్ థింగ్ మొత్తం కూడా మీ కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ భయపడాలనా, ధైర్యంగా ఉండి పోవడాలా, లేకపోతే మీకు తెలిసిన దాన్ని నిజాయితీగా నిర్భయంగా చెప్పాలా అనేది మీ చాయిస్. సో కాబట్టి నేను మీ అందరికీ చెప్తాను, ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అనేది మన లోపల ఉంది. దాన్ని మనం ఆత్మ అంటాం, ఆత్మశక్తి అంటాం. అది ఎప్పుడు స్వేచ్ఛగా ఉంటుంది,
ఆర్ నాట్ బాడీ, వి ఆర్ నాట్ మైండ్, వి ఆర్ సోల్. అవునా? మనం అనుకుంటాం కదా, మనం ఒక ఆత్మశక్తి స్వరూపంగా చేస్తాం కదా, దట్ ఇస్ వాట్ ఇస్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. ఎందుకు మీకు ఇదంతా చెప్పానంటే, ఇది రియలిస్టిక్ అనుభవం. జస్ట్ మీలో ఆత్మ ఉందనేసి నేను చెప్పినప్పుడు మీకు అర్థం కాదు, నాలో ఆత్మ ఉంది అందరూ చెప్తున్నారు కదా అని అనుకున్నాం. బట్ ఇది ఒక వ్యక్తి అనుభవించేసేసి ఒక పుస్తకంలో తీసుకొచ్చి, ద మెన్ సర్చ్ ఫర్ మీనింగ్ అనే ఒక పుస్తకం ద్వారా తీసుకొచ్చేసి కొన్ని లక్షల కోట్ల కాపీలు అమ్ముడుపోయిన పుస్తకం, అతని యొక్క జీవితం ఆధారంగా, అంటే 3 నెలల తర్వాత అతను అనేక రకాల దుర్భర పరిస్థితులు అనుభవించేసేసి తన కళ్ళ ముందల వందల మంది చనిపోయారు. ఎందుకు చనిపోయా తెలుసా? హోప్ లేక. ఎందుకో తెలుసా? అతను అంటాడన్నమాట, యాక్చువల్గా వీళ్ళంతా చనిపోవడానికి కారణం, ఎస్, వాళ్ళకి రోగం కాదు, జబ్బు కాదు, జబ్బులు కాదు, ఇది కాదు, ఇది కాదు, బట్ హోప్ అనేది లేక, అంటే రేపటి మీద నమ్మకం లేక మాత్రమే చనిపోయారు, తప్పితే మిగతా కారణం ఏది కాదు వీళ్ళు అని అంటారు. ఆ తర్వాత పుస్తకం బయటకు వచ్చేసి 3 నెలల తర్వాత అతను బయటపడ్డాడు. బయటపడేసేసి ఆ చీకటి గదుల నుంచి బయటకు వచ్చేసి ఒక పుస్తకం రాయటం జరిగింది. నేను అదే చెప్పాను, మెన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్. సో మీ అందరూ కూడా నేను ఈరోజు నేను చెప్పింది అంటే, ఫండమెంటల్ థింగ్ ఈజ్ దట్ హౌ టు రెస్పాన్స్ టు ద సిచ్యువేషన్, దాన్ని మీరు ఫండమెంటల్గా తీసుకోండి. పరిస్థితి మనకి ఎస్ ప్రతిసారి నేను ఏమంటున్నా అంటే, పరిస్థితి ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ అనేది, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు అనేవి, ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎస్ మిమ్మల్ని ఒక్కోసారి మమ్మల్ని ఒకసారి కలవర పెడుతుంటాయి, ఇబ్బంది పెడుతుంటాయి, బట్ ఒక్కోసారి మనల్ని డామినేట్ చేస్తుంటాయి. బట్ అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానివ్వండి, బట్ ఏ సిచ్యువేషన్ అయినా కానివ్వండి, మీ లోపలికి మీరు వెళ్తే మీరు ఒక రిలైజ్ అవుతారు. దాన్ని ఏమంటారు, రియలైజేషన్ ఏంటంటే, యూ హ్యావ్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ టు రెస్పాండ్ దట్ సిచ్యువేషన్. మీరు పరిస్థితి ఎలాంటిదైనా కానీ దానికి రెస్పాండ్ అయ్యేది మాత్రం మీ చేతిలో ఉంటుంది. కాబట్టి ఆ పాయింట్ ని పర్ఫెక్ట్ గా పట్టుకోండి, అది బేసిక్ ఫౌండేషన్, అంటే ఎమోషనల్ క్వశ్చన్. సో ఐక్యూ కాదు మాస్టర్, నేను చెప్తున్నాను కదా, ఐక్యూ ఉన్న వాళ్ళు సక్సెస్ అయినట్లు ఓన్లీ 20% ప్రూఫ్స్ ఉన్నాయి. 20% మంది మాత్రమే తెలివైన వాళ్ళు సక్సెస్ అయ్యారు, మిగతా 80% మంది సక్సెస్ అయిన వాళ్ళంతా కూడా, విజయం సాధించిన వాళ్ళు, సంపదతోటి సమృద్ధితోటి తులతూగే వాళ్ళంతా కూడా, ఎస్, ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ మీద ఎక్స్పర్ట్స్, ఎక్స్పర్ట్ బేసిక్ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ ఉన్న వ్యక్తులు. ఎస్, సో దిస్ ఇస్ దైలర్. 80% ఆఫ్ సక్సెస్ బికాస్ ఆఫ్ ఈ ఎమోషనల్ కొషన్స్ వల్ల, ఎమోషనల్ బ్యాలెన్స్ వల్ల వస్తుంది. ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ ఎలా వస్తుందంటే, ఎస్, మిమ్మల్ని మీరు మీ లోపల ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ని రికగ్నైజ్ చేసేసి, మిమ్మల్ని మీరు ఒక ఆత్మస్వరూపులుగా మిమ్మల్ని మీరు రికగ్నైజ్ చేసుకొని వచ్చేసి, మిమ్మల్ని మీరు మనస్ఫూర్తిగా నమ్మేసేసి, ఎస్, సిచ్యువేషన్ రెస్పాన్స్, సిచ్యువేషన్ రెస్పాన్స్, సిచ్యువేషన్ రెస్పాన్స్, అవుట్ ఆఫ్ సిచ్యువేషన్. కంట్రోల్లో లేనిది మనకు ఒకటి, బయట పరిస్థితులు మన కంట్రోల్లో లేవు, బట్ ఇన్నర్ పరిస్థితులు మాత్రం మన కంట్రోల్లో ఉంటాయి. ఆ ఇన్నర్ కంట్రోల్ని మనం చేసుకోవడం వల్ల బాహ్య పరిస్థితులు మార్చుకోవచ్చు, అది లా ఆఫ్ అట్రాక్షన్. అంతేనా? అసలు లోపల మన యొక్క ఆలోచనల్ని, మన యొక్క నమ్మక వ్యవస్థని, మన యొక్క ఎమోషన్స్ని, మన యొక్క ఫీలింగ్స్ని చేంజ్ చేసుకోవడం వల్ల మన యొక్క బాహ్య పరిస్థితులు మార్చుకోవచ్చు. అవి ఎప్పుడు వస్తాయంటే, యూ హ్యావ్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్, మీకు ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఉందనేసి మీరు మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు, అండ్ అది రిలైజ్ రియల్, అంటే నమ్మటం అవసరం లేదు, సత్యం, నేను చెప్పేది ట్రూత్. ఒక వ్యక్తి అత్యంత దుర్భరమైన పరిస్థితులు అనుభవించేసి అతను బయటపడ్డాడు. ఆ వ్యక్తితో పోల్చుకుంటే మనం చాలా 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 బెటర్ పొజిషన్ లో ఉన్నాం, ఓకేనా? అలాంటి కండిషన్స్ చాలా మందికి లేవు, బట్ ఎలాంటి కండిషన్స్ ఉన్నా కానీ యూ హ్యావ్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అనేసి, ఎస్, మీరు అది దాన్ని గుర్తు పెట్టుకోండి. అప్పటి నుంచి సంపద, సమృద్ధి, శక్తి, జ్ఞానం మన జీవితంలో ఒక పార్ట్ అయిపోతుంది. ఆ చాయిస్ నుంచే మనం తీసుకుంటాం. మీకు సంపద కావాలా, సమృద్ధి కావాలా, ఆ చాయిస్ నుంచే తీసుకుంటాం. మనకు ఆరోగ్యం కావాలా, ఆనందం కావాలా, ఆ చాయిస్ నుంచే మనం తీసుకుంటాం. మేధస్సు కావాలా, లేకపోతే మన దాంతో సంతృప్తి చెందాలా, ఎప్పుడు కూడా మన చాయిసే. ఇది ఎవరైనా డిటర్మైన్ చేస్తారు, ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, లేకపోతే ఎవడో వచ్చి కాపాడతారు, ఎవడో వచ్చి, అంటే సింపుల్గా చెప్పాలంటే ఎవరో వస్తాని ఏదో చేస్తాను ఎదురు చూసి మోసపోకుమా అని. ఆ తర్వాత కాన్సెప్ట్ ఏందో తెలియదు కానీ ఆ తర్వాత కాన్సెప్ట్ మాత్రం చెప్తాను, ఎస్, మోసపోవద్దు. మీ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ని పర్ఫెక్ట్ యూటిలైజ్ చేసుకోవడం చెప్తున్నాను, దాన్ని అద్భుతంగా యూటిలైజ్ చేసుకోండి. పరిస్థితులు ఎలా ఉన్నా కానీ మన జీవితం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది, మన కంట్రోల్లో ఉంటుంది అనేసి నమ్మకం, దీన్ని లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటారు.
ఓకేనా? ఎస్, ఆ యొక్క విశ్వాసం అనేది మన లోపల స్ట్రాంగ్ గా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం అనుకున్నట్లు సంతృప్తిగా ఉండగలుగుతాం, హ్యాపీగా ఉండగలుగుతాం, ఆనందాన్ని అద్భుతాలను మనం చేయగలుగుతాం. దిస్ ఈస్ అ బేసిక్ ఫండమెంటల్ థింగ్ యు హావ్ టు అండర్స్టాండ్. మీరు అర్థం చేసుకోవాల్సిన బేసిక్ ఫండమెంటల్ థింగ్ ఇది. ఎస్ రైట్. సో నేను ఇక్కడ నుంచి మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాం, మనం ప్రాసెస్ చేస్తాం. ఎస్ నౌ. సో అబండెన్స్ గురించి మాట్లాడుతున్నాం, మనలో మన జీవితం గురించి మాట్లాడుతున్నాం. ఈ లోపల మనం ఒక 5 నిమిషాల పాటు ఓకేనా, మనం ఒక మెడిటేషన్ చేపిస్తాను నేను. మీ అందరూ కూడా జస్ట్ క్లోజ్ అవర్ ఐస్, కళ్ళు మూసుకోండి. ఎప్పట్లాగానే వెన్నుపూస నిటారుగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎస్, సో రిలాక్స్ యువర్ బాడీ, రిలాక్స్ యువర్ మైండ్. శ్వాసను గమనిస్తూ ఉండండి, ఒక కొంచెం బ్రీత్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అబ్జర్వ్ యువర్ న్యాచురల్ నార్మల్ బ్రెత్, సహజమైన శ్వాస గమనిస్తూ ఉండండి. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు అన్ని కూడా గమనించండి. మీరు ఎలా ఉన్నారు, ఏ స్టేట్ లో ఉన్నారు, ఎస్ ప్లీజ్ అండర్స్టాండ్ ద ప్రజెంట్ సిచ్యువేషన్. ఎస్, మీరు మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మీరు కరెక్ట్ గా విజువలైజ్ చేసుకోండి. మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ విజువలైజ్ చేసుకోండి, మీ యొక్క హెల్త్ స్టేటస్ విజువలైజ్ చేసుకోండి, మీ యొక్క ఎమోషనల్ స్టేటస్ విజువలైజ్ చేసుకోండి. ఎస్ 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 నౌ మెల్లిగా మెల్లిగా ఇంకొంచెం డీప్ గా వెళ్తే, ఇంకొంచెం డీప్ గా వెళ్తే. సో టచ్ యువర్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్, మీ లోపల ఉన్న ఎవరికి టచ్ అవ్వని, ఎవరు పట్టుకోలేనిది. ఎస్, దేని చేత బంధించబడింది, మీ లోపల ఉన్న ఆ స్వేచ్ఛని, ఆ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ని రియలైజ్ అవ్వండి, తెలుసుకోండి. ఫీల్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్, మీ లోపల ఉన్న అద్భుతమైన ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ని ఫీల్ అవ్వండి. Just feel that freedom of choice, feel that freedom of choice, feel that freedom of choice. Yes, ఇప్పుడు బాహ్య పరిస్థితుల్ని, ఇప్పుడు మీకున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ ని మీ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ని యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎస్, ఇప్పుడు ఆ పరిస్థితుల్ని మార్చుకోవడం అనేది మీ చాయిస్. యూటిలైజ్ దట్ చాయిస్. పరిస్థితులకు లోబడి జీవించాలా, ఒక పేదవాడిగా పుట్టాను పేదవాడిగా మరణించాలా, ఒక బలహీనుడిగా పుట్టాను బలహీనుడిగా మరణించాలని మీ చాయిస్. లేదు, పరిస్థితులు ఎలా ఉన్నా కానీ ఒక యోధుల్లాగా గెలిచి ఒక అద్భుతమైన జీవితాన్ని సృష్టించుకోవాలా. యూ హ్యావ్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. ఎస్, ఆ ఫీల్ అవ్వండి. ఆ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ మీతోటే ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఎల్లకాలం మీతోటే ఉంటుంది. 24/7 you have a freedom of choice. ఆ పరిస్థితులకు ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. మీ లోపల ఉన్న అద్భుతమైన శక్తి, ఆ యొక్క ఆత్మశక్తిని అనుభూతి చెందండి.
ఆత్మ ఎప్పుడూ స్వేచ్ఛగా ఉండేది. ఆ శక్తి అనంతమైనది. ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా డీప్ గా వెళ్ళేసేసి నా ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ రియలైజ్ అయ్యాను. నేను డీపర్ లెవెల్ లో రియలైజ్ అవ్వండి ఆ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ని. ఎస్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని మీరు అలానే ఉంచాలా అనేది మీ చాయిస్, లేదు మార్చుకునేసి అద్భుతంగా జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలనేది మీ చాయిస్. ఎస్, ఆ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ మీరు ఎలా యూటిలైజ్ చేస్తారు? మీ లోపల ఉన్న ఆ యొక్క ఆత్మశక్తిని మీరు ఒక సహజంగా నార్మల్ గా, అంటే మీన్ మిమ్మల్ని మీరు నార్మల్ గా ఫీల్ అవుతారా, లేకపోతే మిమ్మల్ని మీరు ఒక ఆత్మస్వరూపులుగా అద్భుతమైన శక్తి స్వరూపులుగా సంపద సమృద్ధిని అద్భుతమైన జ్ఞాని ఆధ్యాత్మిక స్థితిని పొందే ఒక మహోన్నతమైన వ్యక్తిగా మిమ్మల్ని మీరు భావిస్తారు? ఎస్, యూ హ్యావ్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. ఫీల్ ఫ్రమ్ బాట్ మాకు రాట్, మీ హృదయాంతరం నుంచి ఫీల్ అవుతుందండి. ఫీల్ ఫ్రమ్ బాట్ మాకు రాట్, ఫీల్ ఫ్రమ్ బాట్ మాకు రాట్. ఎస్, మీ హృదయాంతరం, మీ ఆలోచన హృదయాన్ని తాకాలి. మీ హృదయాన్ని తాకినప్పుడు మాత్రమే అది ప్రపంచంలోకి రియాలిటీ రూపంలోకి వస్తుంది. డీప్ గా ఫీల్ అవ్వండి, రియలైజ్ అవ్వండి, డీపర్ లెవెల్లో రియలైజ్ అవ్వండి, డీపర్ లెవెల్లో రియలైజ్ అవ్వండి, డీపర్ లెవెల్లో రియలైజ్ అవ్వండి, డీపర్ లెవెల్లో రియలైజ్ అవ్వండి. రియలైజ్, ఇంకొంచెం డీప్ గా వెళ్తూ, డీప్ గా వెళ్తూ, ఎస్, మీ లోపల ఉన్న ఆ యొక్క ఎవ్వరు టచ్ లేనిది, ఎవ్వరు అందుకోలేనిది, ఎవ్వరు హరించలేనిది ఆ యొక్క శక్తిని, ఆ యొక్క అద్భుతాన్ని ఫీల్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఫీల్ అవ్వండి. డీపర్ లెవెల్లో ఫీల్ అవ్వండి, డీపర్ లెవెల్లో ఫీల్ అవ్వండి, డీపర్ లెవెల్లో ఫీల్ అవ్వండి. ఎస్ 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 లాస్ట్ 2 మినిట్స్, ఎవరు కళ్ళు తెరవద్దు, డోంట్ ఓపెన్ యువర్ ఐస్. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎస్, గో డీపర్ అండ్ డీపర్ లెవెల్. ఎస్, లాస్ట్ 1 మినిట్, రిలాక్స్ 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 రిలాక్స్. రిలాక్స్ 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 రిలాక్స్. ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నది. ఇప్పుడు మీ లోపల ఉన్న ఆ స్థితి వల్ల మీకు అద్భుతమైన భయం పోయింది, అనుమానం పోయింది, లిమిటేషన్స్ పోయాయి. ఎస్, టెన్, 9, 8,
7 6 5 4 3 2 1 0 మెల్లిగా మీ రెండు అరచేతుల్ని రెండు కళ్ళపై పెట్టి మెల్లిగా కళ్ళు తెరవండి. ఎస్ ఎస్ మళ్ళీ ఒక్కసారి చెప్తాను, రెస్పాన్స్ ఎప్పుడు మీ చేతిలోనే ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అనేది మీ చేతిలోనే ఉంటుంది. దాన్ని ఎవరైతే మరిచిపోకుండా యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళకే సక్సెస్ వస్తుంది, అంతే, మిగతా అదేం కాదు. ఎస్ రైట్ రైట్ ఎనీవే రైట్ మనమంతా కూడా ఒక సిస్టమాటిక్ వేలో వెళ్తున్నాం, ఒక ప్రొసెస్లో తీసుకెళ్తున్నారు సారు. అద్భుతంగా శ్రీధర్ సార్ గురించి నాకు తెలుసు, ఆయన క్యాపబిలిటీస్ గురించి నాకు తెలుసు, నాకు పర్సనల్గా కూడా మేమిద్దరం చాలాసార్లు మాట్లాడుకోవడం జరిగింది. ఎస్ ఇవన్నీ మీరు నిజం చెప్పాలంటే అందరూ అదృష్టవంతులు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ శ్రీధర్ సార్ లాంటి ఒక అద్భుతమైన వ్యక్తి చేతిలో పడతాం. అతను సమర్థుడే కాకుండా, ఎస్ రియల్గా చెప్తాను, మంచి వ్యక్తి, అంటే అందరి ఉన్నతి కోరుకునే వ్యక్తి. నేను ఫస్ట్ చెప్పాను కదా, ప్రతి వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని చూసే వ్యక్తి. ఆయన ఆనందంగా ఉన్నప్పుడు ఇతను కూడా ఆనందపడే వ్యక్తి కాబట్టి చెప్పి, ఎస్ మీరు అంటే ఆ స్థితిలో ఉన్నప్పుడు అలాంటి వ్యక్తి కండక్ట్ చేసినప్పుడు మీ అందరూ కూడా ఆటోమేటిక్గా మంచి జరుగుతుంటుంది, అంతే కదా. ఎస్ రైట్ రైట్. సో నేను ఈరోజు మనము బేసిక్ ఫౌండేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇంకొక చిన్న టాపిక్ ఫౌండేషన్ గురించి చెప్పేసేసి, ఫౌండేషన్ గురించి మాట్లాడుకునేసేసి, అండ్ ఫౌండేషన్లో ఎలా ఉండాలి అంటే స్ట్రాంగ్గా ఎలా ఉండాలి మనం, అంతే కదా. ఎస్ ఇప్పుడు మనం ఈ జర్నీ చేస్తున్నాము, ఈ జర్నీ చేసేటప్పుడు ఓకేనా ఇది ఆది అనుకుందాం, ఓకేనా, దాన్ని ఎండ్ రిజల్ట్ చూడటం అంటారు. ఎండ్ రిజల్ట్ చూడటమే కదా, ఎండ్ టు ఎండ్లెస్ రిజల్ట్, అంటే ఎండ్ టు ఎండ్లెస్ వెళ్తాం. ఇది ఒక ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ క్రమంలో మనము జర్నీ చేసే క్రమంలో మనలో ఉన్న ఏవైతే అంటే మన లోపల ఉండే ఆ జర్నీ చేసే క్రమంలో సక్సెస్కి మనం జర్నీ అనేది ఒక జర్నీ, సక్సెస్ అనేది ఒక డెస్టినేషన్, ఇట్స్ నాట్ ఏ డెస్టినేషన్, ఇట్స్ జర్నీ. ఎస్ రైట్. సో కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాం అనేది మనం జనరల్గా వెళ్తూ ఉంటాం ఈ జర్నీలో. ఈ ప్రాసెస్లో మనం ఏం చేయాలి, ఏ ఫౌండేషన్స్, ఏ నియమాలు పాటిస్తే మనకి సక్సెస్ వస్తుంది అనేది నేను మీ అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ వన్ మీ బయట డిస్టర్బెన్స్ వస్తుంది ఎనీవే రైట్. సో మీరందరూ కూడా 3 రూల్స్ ఫాలో అవ్వండి. ఈ 3 రూల్స్ నాకు తెలియదు, సార్ చెప్పారో లేదు, ఓకేనా, చెప్తే పైపైన చెప్తాను, లేకపోతే కొంచెం డెప్త్కి వెళ్తాను. ఈ 3 రూల్స్ ఫాలో అవటం వల్ల మనం జీవితంలో అంటే ఈరోజు దాదాపు ఒక 100 మంది ఉన్నారు. నేనేమంటా అంటే 100 మంది సక్సెస్ అవ్వాలి. ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్లో ఏమవుతాయంటే ఒక్కళ్ళు లేదా ఇద్దరు లేదా ఒక 5 లేకపోతే 10 మంది సక్సెస్ అవుతారు, వాళ్ళకి రిజల్ట్ వస్తాయి. మిగతా వాళ్ళంతా కూడా మళ్ళీ ఏదో ఇంకో దానికి అంటే అది వాళ్ళు ఆ జర్నీ చేస్తూ ఉంటారు, ఓకేనా. ఎస్. సో ఎందుకు రావట్లేదు ఓకేనా అనే దాని మీద బేసిక్ ఫౌండేషన్ ఏంటి, మనకి ఫండమెంటల్స్ అంటే బేసిక్ లాస్ ఏంది, అంటే మనం బేసిక్ లెవెల్లో నేర్చుకోవాల్సిన విషయాలు ఏంది, ఓకేనా. మన జీవితంలో సంపద కోసం వచ్చాం, సమృద్ధి కోసం వచ్చాం, జీవితంలో సక్సెస్ కోసం వచ్చాం, విజయం కోసం వచ్చాం. ఎస్. ఈ విజయం కోసం వచ్చినప్పుడు మనకి బేసిక్ థింగ్స్ ఏంది, నేర్చుకోవాల్సిన విషయాలు ఏంది. ఈ జర్నీని ఎండ్ టు అంటే ఒక వస్తాయి, కొంతమంది ఫలితం వస్తుంది, తర్వాత అయిపోయింది, ఒక కళ్ళు మూసుకుంటారు, కొంతమంది 1 లక్ష రూపాయలని పెట్టుకుంటారు, 1 లక్ష రూపాయలు వస్తాయి, ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్తారు. జర్నీ ఎలా ఉంటుందంటే మనకి చాలా వరకు ఒక స్థాయి వరకు తీసుకెళ్తారు. ఈ జర్నీ వరకు వెళ్ళిపోయిన తర్వాత ఎవరో కళ్ళు మూసుకొని మెయింటైన్ మీకు 1 లక్ష రూపాయలు ఆ సాక్షన్ పే చేసుకోండి, మీకు ఎక్కడి నుంచి వస్తాయి ఎలా వస్తాయి లేదంటారు, ఎస్ని కళ్ళు మూసుకుంటాను కొంతసేపు చేస్తాను, ఒక 10 రోజుల పాటు ఎలా కన్నీ చేస్తాను, 1 లక్ష రూపాయలు వస్తాయి, ఓకేనా. 1 లక్ష రూపాయలు అయిపోగానే మళ్ళీ జీవితం మొదటికి వస్తుంది.
అంటే ఎండ్ రిజల్ట్ అయితే మీరు కోరుకున్నది రిజల్ట్ వచ్చింది కానీ ఎండ్ టు ఎండ్లెస్ జర్నీ చేయట్లేదు. అంటే ఆ లక్ష రూపాయలు వచ్చిన తర్వాత మీరు దాన్ని పై స్థాయికి తీసుకెళ్లాలి కానీ కింద స్థాయికి తీసుకొస్తుంటారు జనాలు. మళ్ళీ నార్మల్ పొజిషన్, మళ్ళీ ఎక్కడ ఉన్నాము అక్కడ, ఎక్కడ వేసి గొంగలు అక్కడికే ఉంటుంది. మళ్ళీ ఏదైనా అవసరం దానిలో మళ్ళీ పెట్టుకుంటాం, మళ్ళీ ఒక 10,000 20,000 అవసరం ఉంటుంది మళ్ళీ పెట్టుకుంటాం, మళ్ళీ చేస్తుంటాం. ఓకేనా? మళ్ళీ ఏదో కష్టం వస్తుంది, మళ్ళీ వస్తాము. సీదర్ సార్ లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు క్లాస్ అరేంజ్ చేస్తున్నారు, సల్లా తమేటో లాంటి వాళ్ళు. ఇక నేను వెళ్ళిపోవాలి, ఖచ్చితంగా రావాల్సిందే. ఇక లాభం లేదు, అసలు నాకు స్ట్రెస్ ఎక్కువైపోయింది, స్ట్రెయిన్ ఎక్కువైపోయింది. అసలు ఈ లోపల నాకు ఒక 2 లక్షల అప్పు వచ్చేసింది, ఈ 2 లక్షల అప్పు ఎలా ఆయన తీర్చాలి, లేకపోతే వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు అనేసి మళ్ళీ ఎంత అవుతాం. సరే అయితే కష్టపడేసేసి 41 రోజుల పాటు గట్టి కూర్చొని 2 లక్షల అప్పు తీస్తాం, మళ్ళీ మళ్ళీ నార్మల్ అయిపోతాం. మళ్ళీ ఈ లోపల మళ్ళీ హెల్త్ ఇష్యూస్ లేకపోతే ఏదో ఇష్యూ వస్తుంది, మళ్ళీ రావాలని అనిపిస్తుంది, మళ్ళీ ఎవరో ఒకరు రాస్తారు. సో దిస్ ఇస్ వాట్ కలిది మన జర్నీ అలా ఉంటుంది. అంటే సింపుల్ చెప్పంటే అప్ అండ్ డౌన్స్ అంటాం. ఒకరోజు బాగుంటాం, ఇంకొక రోజు డౌన్ అవుతాం. ఒకరోజు మంచిగానే అనిపిస్తుంటుంది, ఒకరోజు మంచిగా అనిపిస్తుంది. ఒకరోజు పరిస్థితులు బాగానే ఉన్నట్టుంటుంది, ఒకరోజు పరిస్థితి చూస్తే ఏమి అసలు ఏమి ఇది నార్మల్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. సో మరి దీనికి ఏం చేయాలి, మనం ఏ ప్రాసెస్ చేయాలి? నేను అన్నా కరెక్టే, మీరు అందరు కూడా వచ్చారు అబండెన్స్ కోసం వచ్చారు. ఓకేనా? ఎస్ సంపద సమృద్ధి కావాల్సిన కొన్ని వచ్చారు, ఒక లక్ష్యం పెట్టుకొని వచ్చారు. ఒక లక్ష్యం మీకు స్పష్టంగా ఉంది, ఒక లక్ష్యం కోసం వచ్చారు ఇక్కడికి. మరి దీన్ని ఎన్ రిజల్ట్ తీసుకొని రావాలి. ఎన్ రిజల్ట్ తీసుకొని రావటం ముఖ్యమంటే కాదు, ఎన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎన్ టు ఎండ్లెస్ అంటే దాని ఫైనల్, అంటే ఆ ఫలితం వచ్చిన తర్వాత ఆ ఫలితాన్ని ఎప్పుడు కూడా ప్రోగ్రెస్ అంటే ముందరకు తీసుకెళ్లే స్థితికి తీసుకెళ్ళాలి. అంటే ఎండ్ టు ఎండ్లెస్, ఎండ్లెస్ అంటే ఇక ఆ స్థితిని ఎప్పుడు టాప్ 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 లెవెల్లోకి తీసుకెళ్ళాలి. తప్పితే ఆ స్థితి నుంచి పైకే వెళ్ళాలి, తప్పితే మళ్ళీ కింద పడేసేసి మళ్ళీ వద్దామనేసేసి రాకూడదు. ఓకేనా? ఎస్. ఒకరోజు నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది. ఓకేనా? ఫోన్ చేసేసి నా క్లాస్ విన్నది, జనరల్గా నా క్లాస్ వినేసేసి చాలా అద్భుతంగా ఉంది సార్ మీ క్లాసు, చాలా బాగుంది, ఓకేనా, మీ క్లాస్ వినడం వల్ల నాకు చాలా ధైర్యం వచ్చింది సార్ అనేసి చెప్పింది. సరే అమ్మ మంచిదే, బెటర్గానే ఉంది, పరిస్థితులన్నీ కూడా బాగానే ఉన్నాయి. నేనేం చెప్పానంటే ఇప్పుడు నేను ఏది చెప్పానో దాన్ని మర్చిపోవద్దు అన్న. మళ్ళీ 10 రోజుల తర్వాత ఫోన్ చేసింది, ఆమె వెళ్ళిపోయింది. 10 రోజుల తర్వాత ఫోన్ చేసి సార్ మళ్ళీ నాకు కౌన్సిలింగ్ కావాలి సార్, నాకు అన్ని రకాల పరిస్థితులు వస్తున్నాయి సార్, అన్ని రకాల కష్టాలు వస్తున్నాయి, నాకు భయం భయంగా ఉంది సార్, ఏం చేయాలని అర్థం కావట్లేదు, స్ట్రెయిన్ స్ట్రెస్ పెరిగిపోతుంది, లోపల ఏదో నెగిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయంటున్నా ఏదో అంటున్నారు వాళ్ళంతా కూడా, నాకు ఏదో భయం అవుతుంది, హెల్త్ కండిషన్స్ ఏమవుతుంది. అదేంటమ్మా నువ్వు ఫస్ట్ రోజు నువ్వు ధైర్యంగా ఉందా అన్నావు, ఏమైంది ఇంత ఈ లోపల ఏమైంది అని. ఏమైంది సార్ ఈ లోపల అంటే, ఈ లోపల ఏమైంది సార్, ఎంతసేపు ఉంటుంది సార్ ఆ ధైర్యం, మీ క్లాస్ విన్న తర్వాత 24 గంటలే కదా సార్ అంటే. అదే అదేది అమ్మ, అదేంది మరి నువ్వు అలా అన్నప్పుడు నాకు క్లాస్కి ఎందుకు రావాలి, నాకు డబ్బులు ఎందుకు పే చేయాలి, ఇకనా 24 గంటల కోసమేనా నువ్వు వచ్చింది. అవును సార్ అప్పటికప్పుడు తాత్కాలికంగా నాకేదో సాంతం వచ్చింది, దానికోసమే అంటే నాకు అనిపిస్తుంది ఇప్పుడు కొంచెం నాకు గిల్టీనెస్ అనిపిస్తుంది, దానికోసమే నేను వచ్చాను అనేసి. సో ఐఎంఏ ఎక్స్పీరియన్స్ నాకు అంటే నేను ఐఎంఏ తర్వాత మళ్ళీ మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను క్లాస్కి అటెండ్ అవ్వమన్నాను. సో ఐఎంఏ సరే వాట్ ఎవర్ మేబీ ఐఎంఏ నాకు కాంటాక్ట్ అవ్వలేదు, వాట్ దిస్ సిచ్యువేషన్ ఇది వాట్ అవ్వలేదు. ఎందుకు నేను చెప్తాను అంటే, సో ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ ఫండమెంటల్ థింగ్ ఈజ్ దట్ వాట్ ఎవర్ యూ డోంట్ డూ ఇట్ రెగ్యులర్లీ, కన్సిస్టెన్సీ ఈజ్ కీ ఆఫ్ సక్సెస్. కన్సిస్టెన్సీ ఈజ్ కీ ఆఫ్ సక్సెస్. కన్సిస్టెన్సీ ఉండాలి, కన్సిస్టెన్సీ విత్ స్పీడా వితౌట్ స్పీడా. మీరు స్లోగా వెళ్తారా లేకపోతే స్పీడ్గా వెళ్తారా, కుందేళ్ళలాగా పరిగెత్తుకుంటూ వెళ్తారా, తాబేళ్ళలాగా చిన్న చిన్నగా నడుచుకుంటూ వెళ్తారా, బట్ జర్నీ మాత్రం ఆపకూడదు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫండమెంటల్ రూల్ టు గెట్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్. అబండెన్స్ కావాలన్నా, సమృద్ధి కావాలన్నా, ఏదైనా పెట్టుకోండి మీరు, వాట్ ఎవర్ యూ వాంట్, మీ డ్రీమ్స్ డిజైర్స్ ఏమైనా ఉండొచ్చు, బట్ బేసిక్ ఫండమెంటల్ రూల్ ఇస్ డూ ఇట్ రెగ్యులర్లీ. రెగ్యులారిటీ మెయింటైన్ చేయండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ మినిమం 40 మినిట్స్, ఓకేనా? ఎస్. ఒక ప్రాసెస్ ని చేయాలి. రెగ్యులర్ గా నేను బ్రష్ చేసుకున్నాను, రెగ్యులర్ గా నేను స్నానం చేస్తున్నాను, రెగ్యులర్ గా నేను టిఫిన్ చేస్తున్నాను, రెగ్యులర్ గా నేను వంట చేస్తున్నాను, అవునా? మరి ఏం రెగ్యులర్ గా మనం ఒక ప్రాసెస్ చేయలేమా? మన అబండెన్స్ కోసం, సంపద కోసం, సమృద్ధి కోసం మనం ఒక ప్రాసెస్ రెగ్యులరైజ్ చేసుకోలేమా? అంటే చేసుకోలేము సార్. ఎందుకు చేసుకోలేము? ఎందుకంటే మనకి జీవితంలో ఇది ఇంపార్టెంట్ కాదు. టిఫిన్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి, ఎందుకంటే టిఫిన్ చేయకపోతే నీరసం వస్తుంది. మరి ఇది చేయకపోతే ఏమొస్తుంది? ఇది చేయకపోతే జీవితమే పోతుంది. కన్సిస్టెన్సీ ఆఫ్ సక్సెస్ గుర్తు పెట్టుకోండి. ఎవరైతే రెగ్యులారిటీ మెయింటైన్ చేయరో, ఎవరైతే కన్సిస్టెన్సీగా ఉండరో, ఆ కన్సిస్టెన్సీ లేని వాళ్ళకి
శ్రద్ధ ఉండదు. ఆ శ్రద్ధ లేని వాళ్ళకి జీవితంలో ఫలితాలు ఉండవు. ఏదో తాత్కాలికంగా ఒక ఎమోషన్, అంటే బలవంతంగా ఎవడో నెట్టడం వల్లనో ఎవడో వచ్చేసి నాకు అద్భుతమైన ఫలితాలు వచ్చాయి నువ్వు కూడా ట్రై చేయొచ్చు అని చెప్పడం వల్లనో, లేకపోతే అనుకోకుండా ఒక భయం కలిగింది ఆ భయాన్ని తాత్కాలికంగా ఉపశమనం చేసుకోవటం కోసం రావటం వల్లనో తప్పితే మీకంటూ ప్రత్యేకమైన శ్రద్ధ లేదు, నిజమైన జీల్ లేదు. ఓకేనా? జీల్ మీన్స్ వాటికి లోపల నుంచి ఒక ఒక తపన లేదు. సో ఎవరైతే రెగ్యులర్ గా వస్తారో, రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తారో, వాళ్ళకి సక్సెస్ అనేది వస్తుంది. అబండెన్స్ ఈ రోజు తప్పితే రేపు స్టాబేల్లాగా వెళ్తే కొంచెం మెల్లిగా వెళ్తారు, కుందేల్లాగా పరిగెత్తే కొంచెం ఫాస్ట్గా వెళ్తారు. బట్ వాట్ ఎవర్ మేబీ, ఖచ్చితంగా అయితే మీరు రీచ్ అవుతారు. డెస్టినీ మాత్రం, ఆ సక్సెస్ మాత్రం, ఆ డ్రీమ్ను మాత్రం మేనిఫెస్ట్ చేసుకుని వెళ్తారు. ఒకరికి 2 నెలల తర్వాత రావచ్చు, ఒకరికి 3 నెలల తర్వాత వచ్చు, ఒకరికి 4 నెలల తర్వాత రావచ్చు, కానీ ఖచ్చితంగా వస్తుంది. రెగ్యులారిటీ, కన్సిస్టెన్సీ కీ ఆఫ్ సక్సెస్. ఓకేనా? ఎస్. రొటీన్ చేసుకోండి. దీన్ని ఒక రొటీన్ చేసుకుని రోజు బ్రష్ చేస్తున్నాం, మనం లెగంగులోనే బ్రష్ చేసుకుంటాం, అది ఒక రొటీన్ అయిపోయింది మనకి. లేకపోతే ఏమవుతుంది, పక్కన తోటి మాట్లాడలేము, వాడికి స్మెల్ వస్తుంది. ఒక రోజు చూస్తాడు, 2 రోజులు చూస్తాడు, 3 రోజులు తిరుగుతాడు. ఏరా బ్రష్ కూడా చేసుకోవాలి, మొహం మొత్తం కూడా వస్తుందని. అవునా? రెగ్యులర్గా చేసుకోకపోతే వచ్చే ప్రాసెస్ అంతేనా? మరి అదే విధంగా సేమ్గా రెగ్యులర్ మనం పళ్ళ కోసమే బ్రష్ చేసుకున్నాం కదా, మరి అబండెన్స్ కోసం ఏం చేసుకోవాలంటే అంత రెగ్యులారిటీ మెయింటైన్. కీ కన్సిస్టెన్సీ కీ ఆఫ్ సక్సెస్. ఫస్ట్ రూల్, ఫస్ట్ నియమం. మీ జీవితంలో మీకు నిజమైన, అంటే ఎవరైతే సిన్సియర్ ఎఫర్ట్ పెట్టారు, నిజంగా మీకు తపన ఉంటే, నిజమైన ఆలోచన ఉంటే కన్సిస్టెన్సీ ఉండాలి. ఈరోజు చేస్తున్న ప్రాసెస్ని జస్ట్ మీరు ఎన్ని రోజులైనా కావచ్చు, 21 డేసా, 30 డేసా, 40 డేసా, ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ థింగ్, కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి, రెగ్యులారిటీ అనేది మెయింటైన్ చేయాలి. రెండోది వచ్చేసరికి ఇంప్రూవ్మెంట్. ఎస్, ఇంప్రూవ్మెంట్ కనిపించాలి, బెటర్ ఇంప్రూవ్మెంట్. అంటే నిన్నటి కన్నా ఈరోజు బాగుండాలి, ఈ రోజు కన్నా రేపు బాగుండాలి, రేపు కన్నా ఎల్లుండి బాగుండాలి. అలా మన మైండ్ సెట్ని, మన యొక్క బాడీని, మన మైండ్ని, మన యొక్క పరిస్థితిని మొత్తం కూడా అలా ఆర్గనైజ్ చేసుకోవాలి. దట్ ఇస్ వాట్ కాల్డ్ మినిమం 1% ఇంప్రూవ్మెంట్ పర్ డే. పర్ డే మనకి మినిమం 1% ఇంప్రూవ్మెంట్ కనిపించాలి, మినిమం 1%. ఇక్కడ ఎస్, మాక్సిమం 5% పెట్టుకోండి. ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించాలి జీవితంలో. అది ఫస్ట్ ప్రైమరీ గోల్. అంటే మీ మైండ్లో ఉండాల్సిన ప్రైమరీ గోల్ ఏంటంటే, ఎస్ నిన్నటి కన్నా ఈరోజు బాగుందా లేదా, దట్ ఈస్ మిరాకిల్. నిన్నటి కన్నా నా జీవితం అద్భుతంగా ఉందా లేదా, దట్ ఈస్ మిరాకిల్. మన ఈ మధ్యన పత్రికసారి ఒక మాట అన్నారు, నిజమైన ఆధ్యాత్మికత ఏంటంటే రోజు నిన్నటి కన్నా ఈరోజు, నిన్నటి కన్నా ఈ రోజుని అద్భుతంగా మలుచుకోవటమే ఆధ్యాత్మికత. దానికన్నా ఎక్కువ ఏం లేదు. ఈవెన్ ఎవరు చేతి విజ్ఞానంలో ఒక మాట్లాడారు, శివుడు కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతూనే ఉన్నాడు. అది అవునా? కాన్షియస్నెస్, తన కాన్షియస్నెస్ కూడా పెంచుకుంటూనే ఉన్నాడు. అల్టిమేట్ కాన్షియస్నెస్ కూడా మన యొక్క మానసిక స్థితిని, మన యొక్క అంటే స్ట్రాంగ్నెస్, మెంటల్లీ స్ట్రాంగ్ అవటం, ఫిజికల్లీ ఫిట్ అవటం, ఎస్ ఆత్మపరంగా జ్ఞానం తీసుకొని ఎదగటం, అబండెన్స్ క్రియేట్ చేసుకోవటం, ఎస్ ఖచ్చితంగా రిజల్ట్ కనిపించాలి, మినిమం 1%. ఇట్స్ అ మ్యాండేటరీ థింగ్, ఇది ఖచ్చితంగా జరగాలి, అమలుపరచాల్సిన విషయం. అంటే మీరు ఏది అమలుపరిచినా, అమలుపరచకపోయినా, వాట్ ఎవర్ మేబీ, ఇది మాత్రం ఖచ్చితంగా అమలుపరచండి. ఏంటంటే నిన్నటి కన్నా ఈరోజు బాగుందా లేదా, ఓకేనా? నిన్నటి కన్నా ఈరోజు ఎఫర్ట్స్ క్వాలిటీగా ఉండాలి, నిన్నటి కన్నా ఈరోజు రిజల్ట్ చాలా క్వాలిటేటివ్గా ఉండాలి. క్వాలిటీని ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఉండండి. ఎస్, ఆ యొక్క ఇంటెన్సిటీని ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఉండాలి, మినిమం 1%. ఎస్, దిస్ ఇస్ అ సెకండ్ రూల్. దెన్ వాట్ ఇస్ ద థర్డ్ రూల్? ఇస్ నో ఎక్స్క్యూజెస్. క్షమించడం అనేది చిరంజీవి సినిమాలో ఒకటి ఉంటుంది కదా, అది క్షమించడం అనేది తెలుగులో నాకు నచ్చనే పదం. ఎవరైతే ఎక్స్క్యూజెస్ చెప్తారో, ఎవరైతే కారణాలు చెప్తారో, ఎవరైతే ఒక పని చేయకపోవడానికి ఈరోజు ఒక లక్ష్యం పెట్టుకున్నారు, మీరు ఇది చేద్దామని దానికి కారణాలు చెప్పడం స్టార్ట్ చేస్తారో, అప్పటి ఆ నుంచి మనము ముందరకు వెళ్ళటం తర్వాత సంగతి కానీ వెనక్కి వెళ్తుంటాం. తర్వాత ఎక్కడ ఉన్నామో అక్కడ అయిపోయినా పర్లేదు, కానీ ఎక్స్క్యూజెస్ చెప్పే వాళ్ళు వెనక్కి వెళ్తుంటారు. కారణాలు చెప్పి మాయపుచ్చుదామని అనుకునే వాళ్ళు, వాళ్ళ యొక్క కాన్షియస్ లెవెల్స్ అనేవి డిగ్రేడ్ అవుతుంటాయి, అంటే వెనక్కి వస్తుంటాయి, తప్పితే ముందరకు రావు. ఎస్, సో డోంట్ సే ఎక్స్క్యూజెస్. ఈరోజు చెప్పారు కొంతమంది లేట్గా వస్తున్నారు, 7 తర్వాత వచ్చారు, 6:45 వచ్చారు, 7 వచ్చారు, బట్ వై, ఎందుకు నేను ఏం చెప్తున్నా అంటే, ఎస్, డోంట్ సే ఎక్స్క్యూజెస్. ఎక్స్క్యూజెస్ చెప్పొద్దు, దాని కారణం ఏదైనా కావచ్చు, బట్
ఒక విపరీతమైన కారణం, అంటే ఒక అంటే నేను చెప్పింది అంటే ఒక ఏదో రేర్ కేసులో తప్పితే పత్తిశిల్లి కారణాన్ని, పత్తిశిల్లి దాన్ని ఒక కారణంగా చెప్పేసేసి మన జీవితాన్ని ఏదో ఒక విధంగా గడిపేద్దాం అనుకుంటే మీరు ఎప్పటికీ కూడా వెనక్కి వెళ్ళటమే కానీ ఉన్న చోట ఉన్నా పర్లేదు. నేను ఏమన్నా అంటే ఉన్న చోట ఉన్నా పర్లేదు, బట్ వెనక్కి వెళ్ళటం అలవాటు అవుతుంటుంది. ఈ వెనక్కి వెళ్ళటం అలవాటు అవటం కూడా నిజం చెప్పాలంటే ఒక రకమైన అలవాటు. అంటే కొంతమందికి వెనక్కి వెళ్ళటమే అలవాటు, వెనక నడుస్తుంటారు, వెనక అడుగులు వేస్తుంటారు వీళ్ళు. ఈ వెనక్కి వెళ్ళే అలవాటు ఉన్న వాళ్ళలో ఫస్ట్ కారణం అంటే ఎక్స్క్యూజ్ చెప్తుంటారు వీళ్ళు, కారణాలు చెప్తుంటారు, సిల్లీ సిల్లీ కారణాలు చెప్పేసేసి ఈ రోజు నేను ఒకటి అనుకున్నాను దాన్ని మేనిఫెస్ట్ చేయకపోవడానికి కారణం, దాన్ని అటెండ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఒక సిల్లీ కారణం బయటకు వస్తుంది. రోజు రోజు ఒక సిల్లీ కారణాలు అంటే 10 కారణాలు ఉంటాయి, 20 కారణాలు ఉంటాయి, 50 కారణాలు, వాళ్ళకి చెప్పాలంటే 100 కారణాలు చెప్తారు. అలాంటి వ్యక్తులు వెనక్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళ యొక్క కాన్షియస్ అవస్థ బ్యాక్ వెళ్తుంటాయి, డిగ్రేడ్ అవుతూ ఉంటారు, తప్పితే ముందరకు వెళ్ళలేరు. ఎస్, గుర్తు పెట్టుకోండి ఈ 3 రూల్స్ ఎవరైతే ఫాలో అవుతారో, ఈ ఫౌండేషన్ రూల్స్ అంటారు, ఓకేనా, ఫండమెంటల్ రూల్స్, ఓకేనా. ఈ ఫండమెంటల్ రూల్స్ ఫాలో అయిన వాళ్ళు నెవర్ ఫెయిల్, వాళ్ళు ఎప్పటికీ ఫెయిల్ అవ్వరు, ది నెవర్ ఫెయిల్. ఎస్, మీరు అనుకున్నట్టు కరెక్టే, నెవర్ ఫెయిల్ అంటే ఎఫోర్ట్స్ పెట్టి ఆగిపోవటం ఫెయిల్ కాదని గుర్తు పెట్టుకోండి. ఎఫోర్ట్స్ పెడుతుంది, కొంతమంది ఎఫోర్ట్స్ పెట్టేసి మధ్యలో నా వల్ల కాక ఆ పెయిన్స్ ఆ ప్రెషర్ ద స్ట్రెస్, అది 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 సింపుల్ చెప్పాలంటే అది 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 యాక్చువల్ నిజం చెప్పాలంటే అది ప్రయత్నం చేసి చేసి మధ్యలో ఆగిపోయింది. నిజం చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకు నేను ఏం చెప్తాను అంటే కంటిన్యూస్ ఎఫర్ట్స్ ఉండాలి, ఓకే, కంటిన్యూస్ ఎఫర్ట్స్, కంటిన్యూ రెగ్యులారిటీ మెయింటైన్ చేయాలి, ఒక రొటీన్ క్రియేట్ చేసుకోవాలి. ఎదుగుదల అనేది మన జీవితంలో ఒక రొటీన్ అయిపోవాలి, ఒక రెగ్యులారిటీ. మనం బ్రష్ ఎలా చేస్తాము, టిఫిన్ ఎలా చేస్తాము, స్నానం ఎలా అయితే చేస్తామో అది కూడా ఒక యాక్టివిటీ అయిపోవాలి. అంటే మనం ఎదగడం అనేది ఒక యాక్టివిటీ లాగా అయిపోవాలి, అది క్రియేట్ చేసుకోండి, అప్పుడు ఆ మంచి మనకు సక్సెస్ అనేది గ్యారంటీగా వస్తుంది. ఈ 3 రూల్స్ ఫాలో అవ్వండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక వ్యక్తి నాకు దగ్గరకు వచ్చాడు, ఓకేనా. అతను అతన జీవితానికి ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది చాలా అవసరం, ఎందుకంటే అతను ఉన్న ఫీల్డ్లో అంటే ఆయన ఉన్న ఫీల్డ్లో ఇదే, అంటే వేరే వాళ్ళతో క్లయింట్స్ తోటి మాట్లాడటము, అంటే కొన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవడం వల్ల అతను డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే అతను తెలుగు మీడియంలో చదివాడు, పల్లెటూరు నుంచి వచ్చాడు ఆ వ్యక్తి. అతను ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నా అంటే నేర్చుకుందాం అనుకుంటున్నాడు, వస్తున్నాడు, ఓకేనా, వస్తున్నాడు, నేర్చుకుందాం అనుకున్నాడు. ఇప్పుడు అప్పుడు ఆయనకి ఒక ఆలోచన వచ్చింది, ఎస్ ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పి పట్టుదల వచ్చింది. అతను ఏం చేశాడు అంటే ఎస్ ఒక ఎస్ వెళ్ళే అమృత ఇంగ్లీష్ కోచింగ్ అయితే ఒక 30 రూపాయలు 40 రూపాయలు పెట్టేసుకొని కొనుక్కున్నాడు, తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ కొనుక్కున్నాడు, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు, రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. ఇక్కడ రైటింగ్ స్టార్ట్ చేద్దాం మనం, తెలుగు టెన్సెస్ స్టార్ట్ చేశాడు, హెల్పింగ్ వర్క్ స్టార్ట్ చేశాడు, మెల్లిగా ఇండైరెక్ట్ డైరెక్ట్ స్పీచ్ మనం స్టార్ట్ చేస్తాం, మెల్లిగా వర్క్స్ నేర్చుకుందాం అనేసి స్టార్ట్ చేశాడు. రోజు ఒక కొంచెంసేపు స్టార్ట్ చేశాడు, ఒక రోజు 2 గంటల పాటు కూర్చున్నాం అనేసి అతను చేస్తున్నాడు. 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 10 రోజులు అయింది. 10 రోజులు అయిపోయిన తర్వాత అనుకోకుండా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో ఒక ఫంక్షన్ వచ్చింది, దానికి నా అత్యవసరం కాబట్టి అతను స్పెండ్ చేశాడు. ఆ 10 రోజులు అయిపోయింది, 10 రోజులు అంటే 20 గంటల పాటు ఎఫోర్ట్ పెట్టాడు, అయిపోయింది. సో అతను ఒక 3 రోజుల పాటు 4 రోజుల పాటు ఆ ఫ్యామిలీ ఫంక్షన్లో ఎంత అవ్వాల్సి వచ్చింది, ఇది అయిపోయింది, మళ్ళీ మన రొటీన్ ఇది అయిపోయింది. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళ బాస్ వచ్చాడు, ఇలా కొంచెం నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కదా, ఏదో 3 నెలల తర్వాత గుర్తు చేశాడు. వాళ్ళంతా నీతో జాయిన్ అయిన వాళ్ళంతా కూడా ముందరికి వెళ్ళిపోతున్నారు, సో నీకు కొంచెం ప్రజెంటేషన్ నేర్చుకో అనేసి చెప్పి కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకుంటా అన్నాడు. మళ్ళీ ఏం చేశానంటే సరే ఇక మా బాస్ అన్నాడు కాబట్టి మళ్ళీ తప్పన వచ్చింది, మళ్ళీ ఇంటెన్షన్ వచ్చింది, ఏదో ఒకటి చేయాలని అన్నాడు. సో లాస్ట్ మళ్ళీ ఆ పాత పుస్తకం అప్పుడు కూడా 30 రూపాయల పుస్తకాన్ని బయట తీశాడు, ఎప్పుడో సరుకులో పెట్టాడు దాన్ని, మళ్ళీ బయట తీశాడు, మళ్ళీ డిక్షనరీ బయట తీశాడు, ఆ సబ్స్క్రైబ్ ఛానల్ మళ్ళీ గుర్తొచ్చింది, మళ్ళీ దానికి ఒకసారి ఓపెన్ చేశాడు, మళ్ళీ స్టార్ట్ చేశాడు, మళ్ళీ ఇక రాయటం, మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేశాడు, మళ్ళీ అయిపోయింది, మళ్ళీ 10 రోజులు అయింది, 10 రోజులు, మళ్ళీ ఈసారి ఏం చేశాడు ఒక 2 రోజులు ఎక్స్ట్రా చేశాడు. ఆ తర్వాత అతను ఊరికి వెళ్ళాల్సి వచ్చింది, వాళ్ళ ఊరికి వేరే వాళ్ళు, ఆ ఊళ్ళో ఒక 3 రోజుల పాటు ఉండాల్సి వచ్చింది అనుకోకుండా. ఆ ఊరు వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, అయిపోయింది, మళ్ళీ ఆ ఇంగ్లీషు దాని పని అయిపోయింది, మళ్ళీ రొటీన్గా వెళ్తున్నాడు, పాస్ అయిపోతుంది. మళ్ళీ 2 నెలల తర్వాత ఎవరో వాళ్ళ భార్య ఎవరో గుర్తు చేసే, పిల్లవాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, ఇప్పుడు మేము మావాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నది నెంబర్ జీవితం ఆరో తర్వాత వాడు నాకెందుకు రాదని అనుకున్నాడు, మళ్ళీ స్టార్ట్ చేశాడు, మళ్ళీ చేశాడు, మళ్ళీ ఒక 15 రోజులు అయిపోయింది. ఈ లోపల తనకి ఏదో డీవియేషన్ అయిపోయింది, పాస్ ఏదో అయిపోయింది,
ఏ చిన్న ప్రాబ్లం వచ్చింది, హాస్పిటల్కి హెల్త్కి వెళ్తాం, ఏదో హెల్త్ చెకప్ కోసం 2 రోజులు స్పెండ్ చేయాల్సి వచ్చింది, అది అయిపోయింది. మళ్ళీ ఇట్లా మీరు చెప్తే నమ్మరు, గత 20 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నాడు. 20 ఇయర్స్ బ్యాక్ అతను స్టార్ట్ చేశాడు. 3 నెలలకోసారి, 6 నెలలకోసారి, 6 నెలలకోసారి, 3 నెలలకోసారి, 6 నెలలకోసారి, 3 నెలలకోసారి, ఆల్మోస్ట్ 20 సార్లు అంటే 2 నాలుగు అంటే అంతేనా, 2 4 8 ఆల్మోస్ట్ ఎఫర్ట్స్ ఎంత అంటే 20 సంవత్సరాల్లో అతను సంవత్సరానికి 4 సార్లు ఎఫర్ట్స్ పెట్టినా కానీ 80 సార్లు 80 టైమ్స్ అతను ఎఫర్ట్స్ పెట్టేసి ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. సో ఎందుకు నేను చెప్తాను అంటే, ఈ 3 రూల్స్ ఫాలో అవ్వండి. రెగ్యులారిటీ, ఇంప్రూవ్మెంట్, ఎక్స్క్యూజెస్ చెప్పకుండా మీరు కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టడం. ఎస్ ఉంటాయి పరిస్థితులు వస్తుంటాయి, బట్ పరిస్థితులు వచ్చినప్పుడు మీరు స్పెండ్ చేయాల్సింది దాన్ని ఓకేనా, ఎంత ఎంత ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ ఒక అర్ధగంట గంట సేపు కూర్చొని 2 గంటలు చేసే కాడ గంట సేపు చేసేసి మళ్ళీ తర్వాత మళ్ళీ మీ యొక్క ఒరిజినల్కి రండి. అది బేసిక్ ఫండమెంటల్స్ ఇవన్నీ కూడా. ఇవి ఈ ఫండమెంటల్స్ విషయాలలో ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో, నేను మీ అందరికీ చెప్తాను, ఫండమెంటల్స్ ఎవరైతే స్ట్రాంగ్ గా ఉంటారో, ఎస్ మీరు సీదా సార్ ఇచ్చేది పై పైన ఎవరికైతే వెళ్తారో ఎక్కడికైనా మీరు రీచ్ అవ్వచ్చు, ఎక్కడికైనా మీరు రీచ్ అవుతుంది. ఎందుకంటే మెయిన్ ఏంటంటే చాలా మంది బేస్మెంట్ వేసుకుని లేకుండా, బేస్మెంట్ వేసుకోకుండా, పునాదులు లేకుండా వస్తారు. ఇసుకలో గాల్లో మెడలు పట్టుకుంటారు, ఇసుకలో మెడలు కట్టుకుందాం చూస్తుంటారు, వాళ్ళు టపాలను కోల్పోతుంటారు. తర్వాత చూస్తే మళ్ళీ ప్రపంచం ఉంటుంది, దాంతో పాటు మళ్ళీ చర్చ్ చేస్తుంటారు, మాస్టర్ని చర్చ్ చేస్తారు. ఇది సరిగ్గా చెప్పట్లేదు, ఆ మాస్టర్కి ఏం రాదు, ఏం తెలియదు, నేను ఆ క్లాస్ కార్డు ఎనకాల రిజల్ట్స్ రాలేదు. ఎందుకంటే నువ్వు గాల్లో మెడలు కట్టుకున్నావు, పునాదులు ఏడున్నాయి నీకు, కన్సిస్టెన్సీ ఆడుంది నీకు, రెగ్యులారిటీ ఆడుంది నీకు, ఇంప్రూవ్మెంట్ ఆడుంది నీకు. ప్రతిదానికి ఎక్స్క్యూజ్ చెప్పే కల్చర్లో ఉన్నప్పుడు నీకు ఎలా వస్తుంది, ఓకేనా? ఎస్. సో దిస్ ఇస్ ద వన్ థింగ్ యూ హావ్ టు రిమెంబర్. మీరంతా కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇవన్నీ కూడా. నాకు తెలియదు మరి ఈ విషయాలన్నీ సార్ చెప్పారో చెప్పలేదు, ఎందుకంటే నేను నేను 13వ రోజు కాబట్టి క్లాస్ తీసుకునేది. ఎక్కువ 1st రోజు 2nd రోజు అంటే ఓకే, కానీ 13th డే కాబట్టి మీ అందరూ కూడా ఒకవేళ వింటే మళ్ళొక్కసారి వినండి, ఫాలో అవ్వండి. మీకు ఆల్రెడీ తెలిస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేయండి, ఓకేనా? దాని తర్వాత మీరు విజువలైజ్ చేసుకోండి, అబండెన్స్ని, సంపదని, సమృద్ధిని విజువలైజ్ చేసుకోండి, అక్షయ పాత్రను తీసుకోండి. అక్షయ పాత్రను తీసుకునేసరికి మన జీవితాన్ని సమృద్ధిగా సంపదతో మార్చుకోండి. అది ఎంతవరకు నచ్చు, నేనేం చెప్తాను అంటే, నేను చెప్పిన బేసిక్ ఫౌండేషన్స్ అనేది ఇది స్ట్రాంగ్గా ఉంటే మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు, ఇవి స్ట్రాంగ్గా లేకపోతే మీరు ఎప్పుడైనా కింద పడవచ్చు. కాబట్టి నేను ఓన్లీ ఫండమెంటల్స్ గురించి మాట్లాడతాను, మిగతా విషయాలన్నీ కూడా బేసిక్ దాంతో పాటు వచ్చాయి. మీకు ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్ అంటే ఏదో తెలుసు, ఫ్రీక్వెన్సీ అంటే తెలుసు, ఆసిలేషన్ అంటే తెలుసు, నేను చెప్పే ఫిజిక్స్ ఈజీగా అర్థమవుతుంది. ఎస్, ఖచ్చితంగా ఎన్ టు ఎండ్లెస్ జర్నీ చేయండి, ఎన్ టు ఎండ్లెస్ జర్నీ చేయండి. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ స్థాయి నుంచి పైకి వెళ్ళాలనే తపన ఉండాలి. అది ఉండాలంటే ఈ 3 రూల్స్ ఫాలో అవ్వాలి. మీరు ఒక స్థాయిలో ఉన్నారు, ఈ స్థాయిని ఇంక్రిమెంటల్ ఇంప్రూవ్మెంట్ అంటారు. ఇంక్రిమెంటల్ ఇంప్రూవ్మెంట్ అంటే ఇలా వెళ్ళాలి. కర్వ్ అనేది ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్, ఇలా ఒకరోజు పైకి వచ్చేసి ఒకరోజు కిందకి వెళ్ళేసి, ఒకరోజు అధపాతానికి వెళ్ళేసి, ఒకరోజు స్వర్గానికి వెళ్ళేసి, ఇట్లా కాదు. ఎందుకు అవసరం అలాంటి ఇంక్రిమెంటల్ ఇంప్రూవ్మెంట్? మీరు ఎక్కడ ఉన్నా కానీ దాన్ని కంటిన్యూస్ ఒక్కరు రెగ్యులర్గా దాని ఇంప్రూవ్మెంట్ కనిపించేలాగా అలా అలా కన్సిస్టెన్సీగా తీసుకెళ్ళాలి. దానికి మీరు ఈ యొక్క ఏదైతే ఉందో అంటే ఈ యొక్క ట్రైనింగ్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. నేను చెప్తున్నా కదా, అద్భుతమైన హెల్ప్ అవుతుంది మీకు. మేడం గారు చెప్పేది కానీ, స్వర్ణత మేడం గారు చెప్పేది కానీ, వాళ్ళ యొక్క పొటెన్షియాలిటీ అనేది అనంతమైన పొటెన్షియాలిటీ, వాళ్ళ దగ్గర ఉన్న శక్తి, ఓకేనా? బట్ మీ ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటే ఆ యొక్క మీరు అపార్ట్మెంట్ కావచ్చు, ఇక్కడికి వచ్చేసేసి ఇప్పుడు వరకు మీరు ఇల్లే కట్టుకుందాం అనుకున్నారు, బట్ ఇక్కడ అపార్ట్మెంట్ కూడా కట్టుకోవచ్చు, విల్లా కూడా కట్టుకోవచ్చు 4 కోట్లు పెట్టి, ఓకేనా? కానీ ఫౌండేషన్ లెవెల్లో మాత్రం రెగ్యులారిటీ మెయింటైన్ చేయండి, ఎక్స్క్యూజెస్ చెప్పే కల్చర్ తీసేయండి. ఇక్కడ నా క్లాసుకి చాలా మంది వస్తుంటారు. ఎప్పుడు వస్తుంటారు అంటే సీదా సార్ గురించి నాకు తెలుసు, ఇంకా మీకు మీ అందరూ కూడా అలవాటు చేసిన తర్వాత ఆ విషయాలన్నీ కూడా. సీదా సార్ టైం అంటే టైమే, ఓకేనా? డిసిప్లిన్, నేను చెప్తున్నా కదా, మోటివేషన్ని అనేది ప్రతి ఒక్కసారి మనకు అందకపోవచ్చు, కానీ డిసిప్లిన్ మాత్రం మన జీవితాన్ని ఎప్పుడూ తీర్చిదిద్దుతుంది. మోటివేషన్ ప్రతిసారి మనకు అందకపోవచ్చు, రియల్గా చెప్తున్నా కదా, ప్రతిసారి మోటివేషన్ రావాలంటే మనకు అందకపోవచ్చు, కానీ డిసిప్లిన్ ఎప్పుడైతే క్రియేట్ చేసుకున్నామంటే మనకు ఒక కన్సిస్టెన్సీ క్రియేట్ చేసుకున్నామో. ఉదయాన్నే 5 ఇంటికి లెగడం అనేది మనకి ఒకరోజు ఎవరో ఫోన్ చేసేసి 5 ఇంటికి లెగిస్తే మంచిది అని చెప్పారు, అది మోటివేషన్. డిసిప్లిన్ అంటే ఏంది, అసలు వాళ్ళతో సంబంధం లేదు, మనకి ఆటోమేటిక్గా లెగటం.
ఒక క్రమబద్ధమైన ఒక శిక్షణ కనుక ఇచ్చుకుంటే మనసుకి, అది సంపద అయినా సమృద్ధి అయినా కానీ అద్భుతాలైనా కానీ వాట్ ఎవర్ మీన్ కానీ అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయని చెప్పేసి నా యొక్క దృఢమైన విశ్వాసం. ఎస్ రైట్. సో నేను మళ్ళీ అబండెన్స్ విషయంలో మనం మీకు యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ విషయాల్లో అబండెన్స్ కాబట్టి దాని గురించి నేను చెప్పకపోతే క్లాస్ కంప్లీట్ చేయలేను కాబట్టి అంటే ఫౌండేషన్ కాకుండా కొంచెం టచ్ చేసి వెళ్తాను. ఓకేనా? ఎస్. కొంతవరకు నేను ఈరోజు మనకున్న టైం టైంకి ఉన్న షెడ్యూల్ని బేస్ చేసుకుని మీరు నేను కొంత టైంని మీకు చెప్తాను. ఈ విషయం చెప్పచ్చో తెలియదో తెలియదు కానీ బట్ నేను క్వాంటమ్ మిరాకిల్స్ అనేసి ఒక యూట్యూబ్ ఛానల్లో నేను స్టార్ట్ చేశాను. సార్ ఇంతకు ముందు చెప్పారు, మీరు వీలైతే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వాంటమ్ మిరాకిల్స్ అని కొడితే మీకు వస్తుంది కదా, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు కొన్ని విషయాలు అంటే మీకు దీంతో పాటు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంటుంది. ఇది సార్ చెప్పేది అద్భుతమైన విషయాలు. ఓకేనా? సో రైట్. సో అవర్నెస్, అక్షయ పాత్ర. ఓకేనా? అక్షయ పాత్ర. సో ఈ అక్షయ పాత్ర ఎలా క్రియేట్ చేసుకోవాలి? నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది, నేను క్లాసు అటెండ్ అవ్వమని చెప్పాను. ఓకేనా? ఆ అమ్మాయి నాకు ఒక స్టోరీ చెప్పింది. ఎట్లా, మనం ట్రైనర్ కాబట్టి నాతో షేర్ చేసుకుంటాను. సార్ నేను ఒక నార్మల్ పొజిషన్లో పుట్టాను సార్, చాలా చాలా నార్మల్ పొజిషన్లో పుట్టాను. ఎవరో తెలియదు, పర్టికులర్గా చెప్పాలంటే ఎస్. ఓకే. ఎస్, నా జీవితం ఒక చాలా పూర్ ఫ్యామిలీ, నార్మల్ ఫ్యామిలీ. నేను చిన్నప్పటి నుంచి ఒకటి విజువలైజ్ చేసుకునేవాడిని, విజువలైజ్ చేసుకునేదాన్ని. ఆ విజువలైజ్ చేసుకునేది ఏం విజువలైజ్ చేసుకునే అంటే, నా యొక్క నా హస్బెండ్ అంటే నాకు ఎవరో వచ్చేసి ఒక హస్బెండ్ వచ్చేసేసి మంచి సాఫ్ట్వేర్ వస్తాడు, నేను పెద్ద పెద్ద స్థాయిలో ఉంటాను, దాని ఏమంటారు, నేను విదేశాలు కూడా వెళ్తాను, ఫ్లైట్ కూడా ఎక్కుతాను అని చెప్పి. నాకు ఎందుకో తెలియదు సార్, నాకు తెలియనప్పుడు ఇవన్నీ నాకు తెలియనప్పుడే నేను విజువలైజ్ చేసుకునేదాన్ని అనేసి నాకు చెప్పడం జరిగింది. ఇవన్నీ నాకు తెలియదు యాక్చువల్గా నిజం చెప్పండి, ఇలా అట్రాక్షన్ ఇవన్నీ నాకేం తెలియదు. బట్ నా చెల్లెలు, మేము ముగ్గురు చెల్లెలము, ఒక అమ్మాయము, అంటే ఇద్దరు మిగతా వాళ్ళు ఇద్దరు కూడా అంటే ఒక పల్లెటూరులో సెటిల్ అయ్యారు. బట్ నేను మాత్రం యుఎస్ వెళ్ళాను, ఫ్లైట్స్ ఎక్కాను, అద్భుతాలను చూశాను. బికాస్ ఆఫ్ ఎందుకో నాకు తెలియదు, చిన్న వయసు నుంచి కూడా నేను అలా ఊహించుకుంటుండేదాన్ని, అలా అలా చేస్తుండేదాన్ని. అండ్ నాకు కూడా ఒక ఫీలింగ్ ఉండే సార్, నా జీవితంలో నాకు ఎప్పుడు కూడా డబ్బు లోటు ఉండదు అనేసి నాకు ఎప్పుడు ఉండేది. నేను 1500 రూపాయలు అంటే ఆ ప్రశ్న చెప్పండి, నేను 1000 రూపాయలు కనుక మీకు పంపిస్తే దానికి 10 రెట్లు నాకు ఏదో ఒక రూపంలో అకౌంట్లో వస్తుండేవి అనేసి నాకు ఒక బలమైన నమ్మకం నాకు ఉండే సార్. ఇది కూడా నా జీవితం. అందుకని నా జీవితంలో ఎప్పుడు కూడా నాకు సంపద లోటు లేదు సార్ నా జీవితంలో, అయితే నేను దీన్ని బలంగా నమ్ముతాను అనేది చెప్పింది. యాక్చువల్గా ఇక్కడ మన కాన్సెప్ట్ ఆ అమ్మాయి ఎక్స్పీరియన్సెస్లో ఆ అమ్మాయి అక్షయ పాత్రను క్రియేట్ చేసుకుంది. తన లోపల ఒక అక్షయ పాత్ర ఉంది. అక్షయ పాత్ర ఉందంటే ఆమె ఏం చెప్తుంది, నా జీవితంలో సమృద్ధికి సంపదకి లోటు ఉండదనేది ఒక బలమైన నమ్మకం నాలో ఉంది సార్. నేను విజువలైజ్ చేసుకుంటాను, నాకు ఎప్పుడు డబ్బులు వస్తుంటాయి, నాకు ఎప్పుడు ఏం తెలియదు ఎలా వస్తాయి అంటే హౌ అనేది తెలియదు, బట్ ఎలా వస్తాయో తెలియదు సార్. నాకు నా అకౌంట్లో పడిపోతుంటాయి, నా పత్ర ద్వారానో ఎవరి ద్వారానో నాకు అకౌంట్లో మనీ వస్తుంటాయి, సంపద సమృద్ధి అనేది నాకు అనంతంగా వస్తుంటుంది అనేసి నాతో షేర్ చేసుకున్నాను. ఆ షేర్ చేసుకున్న క్రమంలో నాకు ఒకటి విషయం అర్థమైంది, అంటే నాకు అంతకుముందు ఉన్న టాపిక్ తోటి నాకు ఒక స్ట్రైక్ అయింది. ఎస్, కరెక్టే కదా, ఎస్, ఈ అమ్మాయిలో అక్షయపాత్ర ఉంది కదా. అక్షయపాత్ర ఎలా ఉంది అంటే ఇది నమ్మకం రూపంలో ఉంది. ప్రతి ఒక్కళ్ళలోనూ అక్షయపాత్ర ఉంది. ఎవరు ఎవరైతే దాన్ని నమ్ముతారో వాళ్ళకి వస్తుంది. సో నేనేం చెప్తానంటే, అక్షయపాత్రని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి వస్తుంది, అది బలమైన విశ్వాసం. అంతేగాని మహాభారతంలో ఎవరో శ్రీకృష్ణుడి దగ్గర వచ్చేది కాదు. సో అక్షయపాత్ర అంటే తరగని సంపద నాలో ఉంది, సంపద సమృద్ధి త్వరగా విందా ఉంది. నేను 1000 రూపాయలు ఖర్చు పెట్టినా 10000 రూపాయలు నా అకౌంట్లో జమ అవుతున్నాయి. నేను ఎలా ఉన్నా, కూర్చున్నా ఉన్నా పడుకున్నా ఏం చేస్తున్నా కానీ నాకు సంపద సమృద్ధి ఆటోమేటిక్గా వస్తుంది. నా జీవితం అనేది సంపద సమృద్ధితో నిండిపోయి ఉంటుంది. ఈ బలమైన విశ్వాసం అనేది ఖచ్చితంగా మనలో ఉండాలి. మీరు ఖర్చు పెట్టేటప్పుడు అనుకుంటాం జనరల్గా, ఓకేనా, ఎస్, మనసు ఏమవుతుందంటే సింపుల్ చెప్పాలంటే ఎస్ అంటది ఎవరు కదా ఇది ఎలా, ఎస్, మీరు ఏం చేయాలంటే ఎస్ ఖర్చు పెట్టండి, ఏం కాదు అవసరానికి, అంటే మంచి కోసమే, మళ్ళీ చెడు కోసం కాదు, మంచి కోసమే ఖర్చు పెట్టండి. బట్ ఖర్చు పెట్టే ముందర మళ్ళీ అది నా 10 రెట్లు అవుతుంది, అది నాకు మళ్ళీ ఈ ఈ యొక్క మనీకి థ్యాంక్స్ చెప్తూ, దాని ఏమంటారు మనీకి కృతజ్ఞత చెప్తూ, ఇది మళ్ళీ నాకు 10 రెట్లు అయ్యేసేసి
మళ్ళీ నాకు తెలియకుండానే హౌ అనేది మీకు తెలియని అవసరం లేదు. ఏం చెప్తాను అంటే నమ్మకమే, విశ్వాసం. ఇక్కడ ఇక్కడ వాట్ ఇక్కడ ఫెయిత్ ఈజ్ ఓన్లీ థింగ్. ఇక్కడ బలమైన విశ్వాసాన్ని క్రియేట్ చేసుకుని, అంటే నా లోపల అక్షయ పాత్ర ఉంది, సంపద సమృద్ధి తరగకుండా వస్తుంటుంది. ఎలా వస్తుందో, ఏ విధంగా వస్తుందో, ఏ రూపంలో వస్తుందో నాకు తెలియకపోవచ్చు, కానీ బట్ యూనివర్స్ మాత్రం నాకు అక్షయ పాత్ర అనే అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చింది. మీ అందరూ కూడా ఒక గిఫ్ట్ ఉంది. ఈ క్లాస్ లో సమృద్ధి చెప్పారో తెలియదు, నేను చెప్తాను ఇట్స్ ఫ్రమ్ మై డివైన్ సోర్స్. ఈ మాటలన్నీ కూడా నా డివైన్ సోర్స్ చెప్తుంది. యు ఆర్ ఆల్ గిఫ్టెడ్ వన్, మీ అందరూ కూడా స్పెషల్ పర్సన్. నేనేం చెప్తాను అంటే కన్సిస్టెన్సీగా వచ్చే వాళ్ళందరూ కూడా అక్షయ పాత్ర ఉంటుంది. నా క్లాస్ లో ఎవరైతే చెప్తానో అందరూ కూడా కన్సిస్టెన్సీగా ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా భగవంతుడు ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఆ గిఫ్ట్ పేరు అక్షయ పాత్ర. తరగని సంపద వాళ్ళలో ఉంటుంది, తరగని సమృద్ధి వాళ్ళలో ఉంటుంది. ఎస్, సంపద సమృద్ధి, ఆ డబ్బు ఏదైతే ఉందో, ఆ సంపదలన్నీ కూడా వాళ్ళ జీవితంలోకి ఎంత అవుతూ ఉంటాయి. ఓకేనా? ఇది బలమైన విశ్వాసం అవ్వాలి. ఓకేనా? ఎస్, మన లోపల ఒక అదృశ్యమైన శక్తి ఉందని సైకాలజీలో ఇన్వర్స్ పారానాయిడ్ అంటారు. ఇన్వర్స్ పారానాయిడ్ అంటే ఒక అదృశ్యమైన శక్తి నా లోపల ఉండి, అక్షయ పాత్ర రూపంలో ఉండేది నా లోపల ఉండి, సంపదను సమృద్ధిని నా జీవితంలో అలా 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 సులువుగా అలా 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 సులువుగా సృష్టిస్తుంది అనేసి బలంగా నమ్మాలి. నేను ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నేను అద్భుతమైన ఫలితాలను పొందుతున్నాను అనేసి నమ్మాలి. మీ ప్రయత్నం అనేది మనస్ఫూర్తిగా చేయాలి. ఒకవేళ మనస్ఫూర్తిగా ఒక్కోసారి ఇబ్బందులు వచ్చినా కానీ బట్ రిజల్ట్ మాత్రం అక్షయ పాత్ర లాగా, అంతేగా తీస్తే మళ్ళీ మళ్ళీ వస్తుంది, తీస్తే మళ్ళీ వస్తుంది, తీస్తే మళ్ళీ వస్తుంది, తీస్తే మళ్ళీ వస్తుంది, మళ్ళీ దానికన్నా ఎక్కువగా వస్తుంది. మీరు ఎంత చేసినా, ఎంత వాడుకున్నా, ఎంత మీ శక్తిని కానివ్వండి, మీ శక్తి పట్ల మీ మేధస్సు కానివ్వండి, దీంట్లో అక్షయ పాత్రను అప్లై చేయండి. మీ మేధస్సు అనంతంగానే ఉంటుంది. మీరు ఎంత చేసినా మేధస్సు ఉంటూనే ఉంటుంది, శక్తి కూడా అంతే. ఎంత చేసినా 40% లానే తగ్గుతుంది. మీరు ఎంత అయినా కష్టపడండి లైఫ్ లో, ఎంత శక్తిని అయినా తీసుకోండి, ఎంత ఎఫోర్స్ అయినా పెట్టండి, బట్ దర్ ఇస్ 40% ఆఫ్ ఎనర్జీ, రిజర్వాయర్ ఎనర్జీ ఉండదు, రిజర్వాయర్డ్ ఎనర్జీ ఉంటుంది మీ లోపల. దీన్ని 40% లా అంటారు. మళ్ళీ ఇంకో 40, ఎంత తీసుకున్నా కానీ 40% ఎనర్జీ అలానే రిజర్వాయర్ లో ఉంటుంది. అంటే రిజర్వేషన్ అంటే అంటే అలా ఉండిపోతుంది స్టాండర్డ్, రైట్? సో అదే విధంగా మీ లోపల తరగని సంపద ఉన్నట్టు మీరు ఫీల్ అవ్వండి. మీరు వాడుకునేది మహా అయితే ఒక డ్రాప్, సముద్రం లాంటి సంపద ఉన్నప్పుడు, యూనివర్స్ అనేది సముద్రం లాంటిది అయితే మీరు మహా అయితే ఒక చుక్కలో అలా చుక్కను వాడుకుంటున్నారు. మీరు 100 కోట్ల లక్ష్యం పెట్టుకున్నా కానీ, మీరు 1000 కోట్ల లక్ష్యం పెట్టుకున్నా కానీ అర చుక్క లాంటిది. సో అది బలమైన విశ్వాసం అయిపోవాలి. అంటే అలా ఎలా విశ్వాసం అవుతుంది అంటే రిపీటెడ్గా ఉండాలి. నేను మళ్ళీ చెప్పాను సార్ ఎప్పుడు అంటే, మళ్ళీ 3 రూల్స్, 1 రెగ్యులారిటీ, 2 ఇంప్రూవ్మెంట్, 3 కన్సిస్ట్ నో ఎక్స్క్యూజెస్. ఎలా నమ్మకం అవుతుంది అంటే రెగ్యులర్గా మీరు రిపీటెడ్గా సబ్ కాన్షియస్ మైండ్ వర్క్స్ ఫ్రో మెడిటేషన్. సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అంటే మెడిటేషన్ అంటే రిపీటెడ్ ద్వారా, అంటే రిపీటెడ్గా మీకు మీరు చెప్పుకోవడం, మీకు మీరు చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి? ఎస్, నా లోపల సంపద ఉంది, నా లోపల సమృద్ధి ఉంది, నా లోపల అక్షయ పాత ఉంది, నా లోపల తరగని సంపద ఉంది, నేను ఎక్కడ చేపెట్టినా బంగారం అవుతుంది, నేను అదృష్టవంతుని, అపరమైన అదృష్టమైన అదృష్టవంతుంది అనేసి బలంగా మీ లోపల రిపీటెడ్గా అనుకోవాలి. ఎస్, ఎలా రిపీటెడ్గా అనుకోవాలి? మళ్ళీ చెప్తాను, వాల్మీకి అనే వ్యక్తి శ్రీరామ 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 అన్నాడు అనేసి 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. వాల్మీకి అనే వ్యక్తి ఏమైందంటే బోరు కొట్టింది. ఏ రోజు శ్రీరామ 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 అయ్యింది, శ్రీరామ శ్రీరామ ఒకరోజు అన్నాను, 2 రోజులు అయినా, 3 రోజులు అయింది, శ్రీరామ అయిపోయింది. ఇక నా బోరు కొట్టింది, నాకు అయిపోయి ఉంటుంది. ఒకవేళ వాల్మీకి మహర్షికి సేమ్ ఫీలింగ్ కలిగినట్లయితే, అంటే మనకు కలిగే ఫీలింగ్, అంటే మనకు బోరు కొడుతుంది కదా, అవునా, అయ్యే ఇది అంతా కూడా నార్మల్, రోజు అదే 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 కథ, అదే కథ, అదే కథ, అదే కథ, ఏంది ఆ కథ, చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ఏంది ఇది. మీరు ఎప్పుడైతే కనుక ఆ ఫీలింగ్ కనుక మీరు కలిగిందంటే యు ఆర్ ద నార్మల్ పర్సన్, గుర్తుపెట్టుకోండి. బట్ వాల్మీకి అలా కలగలేదు. శ్రీరామ అన్నది మళ్ళీ 3 రోజులు అయింది, 3 నెలలు అయింది, 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, ఆయన చుట్టూ పదలు వచ్చాయి. కంటిన్యూస్గా రిపీట్ చేస్తున్నాడు, రిపీట్ చేస్తున్నాడు, రిపీట్ చేస్తున్నాడు, రిపీట్ చేస్తున్నాడు. అతను అద్భుతమైన 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 జ్ఞానం వచ్చింది. రామాయణం డైరెక్ట్గా భగవంతుడి యొక్క దర్శనం కలిగింది, రాముడి యొక్క దర్శనం కలిగింది. అతను అత్యున్నతమైన స్థితిని అలంకరించాడు. ఒకప్పుడు భయవాడు, ఒకప్పుడు తెలివి తక్కువవాడు, ఒకప్పుడు కిరాతకుడు. నేను చెప్తున్నాను కదా, ఎస్. సో సబ్ కాన్షియస్ మైండ్ వర్క్స్ మెడిటేషన్.
సారీ మెడిటేషన్ కాదు రిపిటేషన్. మీకు ఎప్పుడైతే బోర్ కొడుతుందో ఇంకా చాలే ఇంక మామూలే కదా అనేసి ఎప్పుడైతే మీకు అనిపిస్తుందో అంటే నైపుణ్యం అంటే ఎప్పటివరకు బోర్ కొట్టకుండా నైపుణ్యం వచ్చింది అది అది మీ సబ్కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయ్యేసేసి ఎండ్ రిజల్ట్ తీసుకునేసి ఎండ్ టు ఎండ్లెస్ వరకు అంటే పర్మనెంట్ ఫీలింగ్ అంట. బిలీవ్ అంటే ఏంటి? పర్మనెంట్ ఫీలింగ్. విశ్వాసం అంటే ఏంటంటే పర్మనెంట్ ఫీలింగ్, అంటే మీ లోపల ఒక పర్మనెంట్ గా ఫీల్ అయ్యింది అంటే అది కొన్నాళ్ళ పాటు సాధన చేయడం వల్ల అది పర్మనెంట్ గా మీ లోపల స్టోర్ అయిపోయింది అంతే కదా. మన సైకిల్ తొక్కి 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 అయిపోయింది పర్మనెంట్ గా ఫీల్ లోపల స్టోర్ అయిపోయింది. సైకిల్ తొక్కడం అనేది మనకు స్టోర్ అయిపోయింది. సేమ్ యాజ్ గా అలా ఆ స్థాయి వరకు మీకు బోర్ కొట్టకుండా ఉండాలి. ఆ లోపల మీకు వెనక బోర్ కొట్టింది అనుకోండి, నార్మల్ పర్సన్, మీరు ఎప్పుడు కూడా ఎక్స్ట్రాడినరీ పర్సన్ కాదు, అద్భుతమైన వ్యక్తి కాదు. ఎస్ ఫైన్. సో ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సబ్కాన్షియస్ మైండ్ వర్క్ టు రిపిటేషన్, ఓకేనా? ఎస్. సో ఈ లోపల ఒక నమ్మకాన్ని, నేను ఇప్పుడు చెప్పిన నమ్మకాన్ని క్రియేట్ చేసుకోండి. మీరు 10 రూపాయలు ఖర్చు పెట్టేటప్పుడు ఎస్ ఆ ఖర్చు పెట్టి ఆ 10 రూపాయలను చూసేసేసి ఇది వెళ్తున్నది థ్యాంక్స్ చెప్పేసుకో సక్సెస్ చెప్పేసేసి దీనికి తోడు ఆ యొక్క 10 రూపాయలు అనేవి మీ నుంచి వెళ్తున్నది కాస్త మళ్ళీ యూనివర్స్ అనేది మీకు రిటర్న్ గా, మీరు ఏదైనా కావచ్చు ఏ రూపంలో కావచ్చు, ఓకేనా? ఎస్. మీరు కిరాణా కరెక్ట్ ఏ రూపంలో కానీ దానికి మీకు అనంతంగా మళ్ళీ మీకు అనుకోకుండా దానికి 1000 రెట్లు 100 రెట్లు 100 లక్షలు ఏ రెట్లు ఎన్ని రెట్లు అనంతంగా మీకు ఆ సంపద సమృద్ధి మీకు వస్తుంది అనేసి ఫీల్ అవ్వాలి. ఎట్లా మీరు రోజులో మనం ఎన్నిసార్లు మనం చేస్తుంటాం, మనం గూగుల్ పే చేసేటప్పుడు కానీ మనీ పే చేసేటప్పుడు కానీ ఏ పే చేసేటప్పుడు కానీ వాట్ ఎవర్ మీకు, ఓకేనా? ఎస్. మీరు మీ లోపల అది ఫీల్ అవ్వండి. ఎందుకంటే మనకి ఇది అలవాటు, అంటే డబ్బులు ఇవ్వడం అనేది మనకు అలవాటు. ఈజియస్ట్ ఏంటంటే లోకస్ ఆఫ్ కంట్రోల్ ఏం చెప్తుంటే, లోకస్ ఆఫ్ కంట్రోల్ కాదు దాన్ని ఏమంటా అంటే గోల్డెన్ రూల్ ఆఫ్ హ్యాబిట్ అంటాం. గోల్డెన్ రూల్ ఆఫ్ హ్యాబిట్ ఏం చెప్తుంటే మీరు ఒక అలవాటు చేసే ముందల, ఆ అలవాటు ఎప్పుడు మనం చేస్తున్నాం, బ్రష్ చేసే ముందల, బ్రష్ చేయడం అనేది మనకు అలవాటు అనుకోండి. ఈ కరెక్ట్గా మనం రోజు రెగ్యులర్గా బ్రష్ చేస్తాం కదా, ఈ రెగ్యులర్గా బ్రష్ చేసిన ముందల మనం ఒక పని పెట్టుకోవాలి, ఒక 2 నిమిషాల పని, అంటే మనకు ఉపయోగపడేది ఖచ్చితంగా అయితే బ్రష్ చేస్తాం, అవునా? సో ఈ బ్రష్ చేసే ముందల మనం ఏం చేయాలంటే ఒక 2 నిమిషాలు పని చేయాలనేసి మీరు ఖచ్చితంగా అమలు చేయాలని, అది ఈజీ అయిపోద్దండి. రీప్లేస్ ఆర్ అలవాటు అంటే మనకు ఒక అలవాటు ఉంది, అలవాటు అనేది ఖచ్చితంగా మనం చేస్తాం, టిఫిన్ చేస్తాం, టిఫిన్ చేసే ముందల 2 నిమిషాల పాటు మెడిటేషన్ చేయాలి, ఒక అలవాటు. ఇది గోల్డెన్ రూల్ ఆఫ్ హ్యాబిట్ అంటాం కదా. ఈ గోల్డెన్ రూల్ ఆఫ్ హ్యాబిట్ మీరు ఫాలో అవుతూ మీరు చేయండి, కదా? ఎస్. మీరు మనీ ఇచ్చేటప్పుడు కానీ మీ మనసులో ఎప్పుడు ఖాళీగా ఉన్నా కానీ మీ లోపల అక్షయ పాత్ర ఉంది, అనంతంగా సంపద సమృద్ధి. మీరు ఖర్చు పెడుతున్నా తరగని సంపద వస్తుంది, ఖాళీగా కూర్చున్నాక తరగని సంపద వస్తుంది. మీరు ఎలా ఉన్నా విహారయాత్రలో ఉన్నా మీకు తరగని సంపద వస్తుంది. మీకు ఎలా వస్తుందో మీకు తెలియకపోవచ్చు కానీ అలా బలమైన విశ్వాసం మీలో రిపీటెడ్ గా చేస్తూ రిపీటెడ్ గా చేస్తూ ఎప్పటి వరకు అది నైపుణ్యం వచ్చేంత వరకు ఈ పాత్ర వదిలిపెట్టి, అర్థమైందిగా? ఈ జర్నీ అనేది ఎన్ టు ఎన్లెస్ గా వెళ్ళిపోవాలి. అప్పుడు మనకి ఆటోమేటిక్గా సంపద వస్తుంది, శక్తి వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఇవన్నీ ఉన్నాయంటే మన జీవితం అర్థమవుతుంది, ఏమన్నా? రైట్. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. రైట్. సో ఎవరైనా మీకు ఈ ఒక 5 మినిట్స్ ఉంది, 7:30 అన్నారు, లోపల ఏమైనా పరీక్ష ఉంటే అడగండి. ఎస్. థ్యాంక్ యూ. ఎస్ సార్, సీల సార్, 7:30 ఓకేనా? ఓకే, నో ప్రాబ్లం. విజువలైజేషన్ ఏం చేయించుతారా? ఎస్, ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఒక ఒక కొంచెం సేపు నేను విజువలైజేషన్ చెప్పేసాను. క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకోండి. ఓకే. ఎస్, డీప్ గా వెళ్ళండి. ఎస్, ఈ క్లాస్ అటెండ్ అవటం వల్ల మీరు ఒక అద్భుతమైన గిఫ్ట్ పొందారని చెప్పి బలంగా విశ్వసించండి. ఆ గిఫ్ట్ ఏంటంటే అక్షయ పాత్ర. ఎస్, మీ లోపల ఉంది అనే అక్షయ పాత్రని బలంగా నమ్మండి. బలంగా విశ్వసించండి. ఎస్, డీపర్ లెవెల్లోకి వెళ్ళండి, డీపర్ లెవెల్లోకి వెళ్ళండి, డీపర్ లెవెల్లోకి వెళ్ళండి. ఎస్, ఇప్పుడు మీరు విజువలైజ్ చేసుకోండి, మీరు విజువలైజ్ చేసుకోండి, మీరు యూనివర్సల్ అనే ఒక బ్యాంక్ తో కనెక్ట్ అయ్యారు. ఎస్, మీ బ్యాంక్ అంతా కూడా యూనివర్సల్ బ్యాంక్. ఎస్, యూనివర్సల్ బ్యాంక్ మీలోనే ఉన్నట్టు విజువలైజ్ చేసుకోండి. ఎస్,
ఆ బ్యాంక్ వచ్చేసరికి మీరు ఎంత డిపాజిట్ చేసినా ఆ బ్యాంక్ నుంచి ఎంత మనీ చేసినా కానీ మీ లోపల అలానే ఉండిపోతుంటుందని విజువలైజ్ చేసుకోండి. ఎస్ yes superb 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 and superb excellent and excellent yes you feel that me lo unna universal bank nunchi meer anta deposit chestunna meeku taragane sampada undi yes meeku oka account number unnattu feel avandi universal bank account number unnattu feel avandi yes aa account anedi meeku universe create chestundi akshay patra roopamlo yes meer anta deposit chesina enta teeskunna enta money withdraw chesina enta ane deposit cheyandi yes మీరు ఎంత అనంతంగా డిపాజిట్ చేసినట్టు ఫీల్ అవ్వండి. మీకు వారసత్వంగా ఎంతో డిపాజిట్ చేశారు అండ్ విత్డ్రా ఎంత విత్డ్రా చేసినా కానీ మీకు ఇంకా 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 తరగని సంపద ఉంటూనే ఉన్నట్టు మీ అకౌంట్లోకి వస్తూనే ఉంటుంది, అకౌంట్లోకి వస్తూనే ఉంటుంది, మీ అకౌంట్లోకి వస్తూనే ఉంటుంది, మీ జీవితంలోకి వస్తూనే ఉంటుంది. సంపద సమృద్ధి మీ జీవితంలో అంతంగా వస్తూనే ఉంటుంది అనేది ఫీల్ ఫ్రమ్ వాట్ మాస్టర్ హార్ట్, మీ హృదయాంతరం నుంచి ఫీల్ అవుతుంది. ఆ సంపదని సమృద్ధిని మీరు ఫీల్ అవ్వండి, విజువలైజ్ చేసుకోండి, ఒక బ్లూ ప్రింట్ క్రియేట్ చేసుకోండి. దాంట్లో మీరు అనంతంగా డిపాజిట్ అయ్యింది మనీ అనేది అనంతంగా వస్తాలు వైడూర్యాలు మనీ మనీ అనంతంగా డిపాజిట్ అయిపోయింది మీ యూనివర్సల్ బ్యాంక్ లో. మీ పేరున యూనివర్స్ అనేది ఒక అకౌంట్ క్రియేట్ చేస్తుంది. ఎస్ యు ఫీల్ దట్, యు ఫీల్ దట్ అది మీరు 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 కొన్ని కోట్లు డిపాజిట్ చేసి కొన్ని లక్షల కోట్లు కోటాను కోట్లు డిపాజిట్ చేసిన యూనివర్స్ లో మీరు ఎంతైనా విత్డ్రా చేసుకోవచ్చు, మీ అకౌంట్ లోకి ఎంతైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఆ బ్యాంక్ నుంచి. Yes, you feel like that, you feel like that, you feel like that. Yes, మీ జీవితంలో మీరు ఖర్చు పెడుతున్నది ఎంతైనా కావచ్చు, ఎస్ దానికి 10 రెట్లు 20 రెట్లు 100 రెట్లు మీకు అనంతంగా మళ్ళీ అనంతంగా ఏదో ఒక రూపంలో ఎలా రూపంలో వస్తుందో మీకు తెలియదు, బట్ అలా వస్తుందని ఫీల్ అవ్వండి. యూ ఫీల్ లైక్ దట్. Yes, 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 yes. Yes, thank you so much for this universe. Universe ki thanks cheppandi, adbhutanga 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 thanks cheppandi. Yes, thank you so much for this universe. Thank you so much for this universe. Thank you so much for this universe. Universe ki thanks cheptunnandi. Yaadya okki mari aa paapu. Yes, you feel like that, you feel like that, you feel like that, you feel like that. Say thanks to this universe for Akshay Patra. Meeru mee nammandi nenu cheptunna kada ee group lo evaraithe join ayyaro vallandarlo Akshay Patra anedi gift vallaki bhagavantudu swayana universe swayana mee andaru kuda mimmalni mechi tripto ichina gift mee lokala Akshay Patra undi. It was came from yes ee words anedi kuda pratidi kuda coming from my divine source, aa divine source nunchi vastunayi. Yes, real idi, satyam idi. Yes, yes, superb, 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 superb. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా మీరు ఉన్నారు చెప్పండి, రెండు కళ్ళపై పెట్టి మెల్లిగా కలుతురండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, గుడ్. మీకు పరిస్థితి ఏమైనా ఉంటే అడగండి, దీంట్లో మీకు ఏదైనా ఉంటే ఈ కాన్సెప్ట్ మీద నేను ఏదైతే చెప్పానో దానికి సంబంధించిన ఏమైనా ఉంటే అడగండి. ఏదైనా ఉందా సార్? ఇది ప్రశ్నలు పెట్టుకోవచ్చా సార్? మనం పర్వాలేదు సార్. హరిప్రసాద్ సార్ ఎవరు సార్? ప్లీజ్ అడగండి. చెయ్యి లిఫ్ట్ చేశారు.
సార్ గుడ్ మార్నింగ్ సార్ నమస్తే సార్ గుడ్ మార్నింగ్ సార్ నమస్తే అండి సార్ క్లాస్మేట్ క్లాస్ చాలా బాగుందండి సో మమ్మల్ని ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ ఎక్సలెంట్ సూపర్ థ్యాంక్ యూ నాకు చిన్న క్వెరీ సార్ ఇక్కడ అంటే ఒకటండి ఇప్పుడు మనము అక్షయ పాత్ర అనేది మన పార్ట్ మనం థింకింగ్ మళ్ళీ యూనివర్స్ అనే పార్ట్ తీసుకొస్తున్నారు సార్ యూనివర్స్ సో అన్ని మీలో అన్ని అంటే మనం భగవత్ శ్రీకృష్ణుడి కాలం నుంచి కూడా వింటూ ఉంటాం అన్ని నీలో ఉన్నాయి అన్ని నీలో ఉన్నాయి అని చెప్పి అగైన్ వీఆర్ అంటే మన యూనివర్స్ మనం మెడిటేషన్ చేస్తున్నాం విజువలైజేషన్ చేస్తున్నాము సో ఇక్కడ యూనివర్స్ అనేది ఎక్స్టర్నల్ పార్ట్ మనం ఇంటర్నల్ గా మనం థింక్ చేసేది మన పార్ట్ అండి అది విజువలైజేషన్ కానీ ఓకే సార్ వాట్ ఇస్ ది కనెక్షన్ బిట్వీన్ ఆ యూనివర్స్ అండ్ యు yes so as per quantum physics ప్రకారం యూనివర్స్ యు నాట్ సెపరేట్ సార్ యా మనలోని యూనివర్స్ ఉంది మనమే యూనివర్స్ అయి ఉన్నాం మనమే యూనివర్స్ అయి ఉన్నాం ఓకేనా సార్ అయితే ఇక్కడ మనం ఈ పార్ట్ దగ్గర ఈ టెక్నిక్ దగ్గర మాత్రమే యూటిలైజ్ చేసుకుంటాం మనం ఓకేనా సార్ గుర్తుపెట్టుకోండి ఒక టెక్నిక్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఓకేనా ఒక బిలీవ్ సిస్టమ్ పర్పస్ చేస్తాం తప్పితే మిగతా అది కాదు ఒక విశ్వాసాన్ని మనం పోజు చేసుకోవటం విషయంలో మాత్రమే తీసుకొస్తాం బట్ మన యొక్క బేసిక్ అంతా కూడా కామన్ థింగ్ ఓకేనా సార్ ఇప్పుడు యు ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ మీ మరి మీరు నా క్లాస్ ఎందుకు వింటున్నారు అంటే అంతే కదా సార్ యూనివర్స్ లో మన ఇద్దరం ఒక పార్ట్ బాగా దీన్ని రియలైజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి మనకు ఒక ఇప్పుడు యాజ్ పర్ దిస్ చెప్పాలి అబ్జర్వర్ ఇప్పుడు అబ్జర్వేషన్ అబ్జర్వర్ రెండు ఒకటే సార్ ఆ రెండు ఒకటే ఉన్నప్పుడు మనము యాక్చువల్ గా ఏమి సృష్టించాం అది సమాజ స్థితి ఒక క్రియేషన్ పార్ట్ లోకి వచ్చినప్పుడు క్రియేషన్ పార్ట్ లోకి వచ్చినప్పుడు అంటే క్రియేషన్ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఈ సపరేట్ అవుతుంది యూనివర్స్ అనేది యూనివర్స్ నాలో ఉండి నా నుంచి సృష్టిస్తుంది అనేది అయితే ప్రాసెస్ అవుతుంది సార్ నా ద్వారా సృష్టిస్తుంది నా నుంచి సృష్టిస్తుంది అది ఎక్స్టర్నల్ కావచ్చు ఇంటర్నల్ కావచ్చు ఓకే సార్ బట్ ఈ రెండు కంబైన్డ్ అయ్యే ఉంటాయి ఎప్పటికప్పుడు బట్ వన్స్ మీరు కనుక కంబైన్ చేసామనుకోండి సార్ అక్కడ మేనిఫెస్టేషన్ ఉండదు ఓకే క్రియేషన్ అనేది జరగదు ఎందుకంటే మీరు క్రియేషన్ తోనే మీరు ఉంటారు కాబట్టి మీరు ఎలా క్రియేట్ చేస్తారు ఎక్స్పీరియన్స్ చేసేవాడు ఎవడు ఎక్స్పీరియన్స్ అయ్యేది ఏంటి ఇవి రెండు ఉండదు కదా సార్ కాబట్టి వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి క్రియేషన్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి దాన్ని సపరేట్ చేస్తాం బట్ మన ఒరిజినల్ పార్ట్ అంటే స్పిరిచువల్ పార్ట్ లోకి వచ్చేసరికి కంబైన్ చేస్తాం రెండింటిని మనం ప్లే చేసుకుంటూ వెళ్తున్నాం జస్ట్ ప్లే సార్ జస్ట్ ప్లే ఒక్కొక్క రోల్ ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి అనుకోండి ఎవరు మేడం తండ్రి అనుకోండి తండ్రి దగ్గర ఒక పాత్ర ఉంటుంది ఓకేనా సార్ పిల్లవాడి దగ్గర ఒక పాత్ర ఉంటుంది నా కొడుకు దగ్గర ఒక పాత్ర ఉంటుంది సారీ భార్య దగ్గర ఒక పాత్ర ఉంటుంది అవునా సార్ తల్లి దగ్గర ఒక పాత్ర ఉంటుంది జస్ట్ ప్లే బట్ మన ఒరిజినాలిటీ మనకు ఎప్పుడు తెలుస్తూనే ఉంటుంది అవునా సార్ యునో యు ఆర్ ఏ సోల్ అనేది మీకు తెలుసు అది ఒకటి విషయం గుర్తుపెట్టి సార్ అక్కడ మనం సపరేట్ అయ్యి మాట్లాడుకోవాలి ఇప్పుడు మీతో నేను సపరేట్ అవ్వాలంటే మీ నుంచి నేను సపరేట్ అవ్వాలి నేను మీతో ఉంటే నేను మీతో మాట్లాడలేను ఓకే సార్ దట్ ఈస్ ద రియాలిటీ సార్ నమస్తే సార్ క్లాస్ చాలా బాగుంది సార్ థాంక్యూ మేడం మాకు అంటే మాకు రెంట్స్ అంటే హౌస్ ఉంది ఒక అపార్ట్మెంట్ టైప్ అంటే వాళ్ళు రావట్లేదు అనమాట కిరాయికి రావట్లేదు ఏమనుకోవాలి సార్ ఏమనుకోవాలంటే ఎక్స్టర్నల్ సిచువేషన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నది అనుకోవాలి మేడం ఏంటండి అర్థం గారు బాహ్య పరిస్థితులు మిమ్మల్ని మీ యొక్క నమ్మకాన్ని కంట్రోల్ చేస్తున్నాయని అనుకోవాలి బాహ్య పరిస్థితులు ఎప్పుడు ఒక టూ ఎప్పుడు అంటే టూ అట్లా ఖాళీ ఉన్నాయి అన్నమాట అదే మేడం ఏమవుతుందంటే ఇప్పుడు అది అది ఏమనుకుంటున్నారు మీరు సింపుల్ చెప్పంటే మీరు బలమైన విశ్వాసాలు దాంట్లో పోజు చేసుకోవట్లేదు అది ఎప్పుడు ఖాళీగా ఉంటుంది ఓకేనా మీ ఇంట్లో వాళ్ళ థాట్స్ అన్ని కూడా దానికి రిలేటెడ్ గా ఉన్నాయి నాకు రాదు మీకు ఎప్పుడు ఖాళీగా ఉంటుంది దీనికి వాస్తు బాగాలేదు ఎవడు జాయిన్ అవ్వరేమో అనేసి మీ లోపల నుంచే ఒక రకమైన నెగిటివ్ థాట్స్ ఉంటాయి అంటే అంటే వాస్తు బాగాలేదు వాస్తు బాగుండొచ్చు ఒకవేళ బాగున్నా గానీ జాయిన్ అవ్వరేమో అనేది లోపల నుంచి ఒక రకమైన ఫీలింగ్ రావచ్చు లేదు ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ కదా అనేది ప్రపంచాన్ని మొత్తం ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు మీ యొక్క బాహ్య పరిస్థితులు అంతర పరిస్థితులు నేను చెప్పాను కదా ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఏదైతే ఉందో అది మీరు స్ట్రాంగ్ గా యూటిలైజ్ చేసుకోవట్లేదు మీకు ఫస్ట్ రోజు చెప్పాను ఫస్ట్ మనకు చెప్పినప్పుడు ఒక మెసేజ్ ఫర్ మీనింగ్ అనేది విక్టర్ ఫ్రాంకిల్ చెప్పినప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ లో
ఓకేనా మేడం? ఆ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ని పర్ఫెక్ట్ యూటిలైజ్ చేసుకోండి. మీరు ఇక్కడ నుంచి గట్టిగా పెట్టుకోండి, సంకల్పం పెట్టుకోండి, ఓకేనా మేడం? వాళ్ళు వచ్చే వాళ్ళకి అద్భుతం జరుగుతుంది, ఖచ్చితంగా మిరాకిల్ జరుగుతాయి. వాళ్ళు ఎవరైతే రెంట్కి వస్తారో వాళ్ళ జీవితంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయనేసి మీరు మనస్ఫూర్తిగా విజువలైజ్ చేసుకుంటే ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది. లీలా గారు ఎవరు ఉన్నారు? థ్యాంక్ యూ. లీలా గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. వాళ్ళు బై మిస్టేక్ హ్యాండ్ రేస్ చేసినట్టున్నారు సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, సచ్ ఎ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ వండర్ఫుల్ విజువలైజేషన్. థ్యాంక్ యూ సో మచ్. స్వర్ణ మ్యామ్. సార్ నమస్తే సార్. సిద్ధా సార్ సార్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా ఉంది క్లాస్, మంచి విజువలైజేషన్ చేయించారు. మా వాళ్ళు కూడా చాలా బాగా ఫీల్ అయ్యారు, ఎనర్జీస్ అంతా కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ అన్మ్యూట్ లో మ్యూట్ లో ఉన్నారు. మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ సార్ మీరు ఒకసారి చెప్పండి, మన మన దాని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ. అనేటువంటిది సార్ యొక్క యూట్యూబ్ ఛానల్, దాన్ని మీరు అలా అని కొడితే వచ్చేస్తుంది. యూట్యూబ్ లో వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంటది, వాటిని మీరు విని ఆనందించవచ్చు, అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. రైట్, ఓకే సార్.